నమస్తే వెల్కమ్ టు వన్ నా పేరు కృష్ణమోహన్ ఎమ్మాని సీనియర్ జర్నలిస్ట్ తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశల వ్యాపింప చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు సినిమాల్లో చేసి ఆ తర్వాత ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయ పార్టీని స్థాపించే ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అందించారు రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు ఎన్టీఆర్ గారు అయితే ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయనతో కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కళాకారులు ఉన్నారు అందులో ఒకరు ముఖ్యులు అరుణ సుబ్బారావు గారు తను మంచి సింగరు ప్యారడీ సాంగ్స్ పాడతారు తెలుగువారికే గొప్పదైనటువంటి పద్యం తెలుగువారికే సొంతమైనటువంటి పద్యం పాడటంలో తన దిట్ట ఎలాంటి పద్యానైనా చాలా అలవకగా పాడగలేటటువంటి శక్తి తనకుంది అంత బాగా పాడతారు మంచి సింగరు సో ఈరోజు మనం మన కార్యక్రమంలో అరుణ సుబ్బారావు గారితో మనం మాట్లాడి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఎన్టీఆర్ గారితో చాలా కాలం పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎన్టీఆర్ గారితో తనకున్నటువంటి అనుబంధం గురించి అలాగే తన ఏ వయసులో అసలు ఎన్టీఆర్ గారితో ఆ కార్యక్రమాల్లో పాడడం జరిగింది ఎంత చిన్న వయసులో ఎలా తనకు అనిపించింది అలాంటి విషయాలు మొత్తంగా అసలు ఎన్టీఆర్తో తనకున్నటువంటి జ్ఞాపకాలను నెంబర్ వేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అరుణ సుబ్బారావు గారు అండి మీరు మా స్టూడియోకి చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు చాలా సంతోషంగా ఉందండి తెలుగు వన్ డాట్ కామ్ ఎందుకంటే మన తెలుగు భాషను బతికించడంలో కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించడం కానీ మన వాళ్ళు ముందున్నారు ఆ కార్యక్రమానికి నన్ను పిలవడం నేను చాలా సంతోషంగా చాలా పేరు కూడా తెలుగు అంటే అండి అంటే తెలుగుకున్నటువంటి ప్రాధాన్యం అటువంటిది కాబట్టి మన తెలుగు వారు ఎక్కడున్నా మన సాంప్రదాయం మన మన ట్రెడిషన్ మన కల్చర్ మరోకూడదన్న ఉద్దేశంతోనే మేనేజ్మెంటు ఎండి గారు తెలుగునే రావాలన్న ఉద్దేశంతో తెలుగునే పేరు పెట్టడం జరిగింది అరుణ్ సుబ్బారావు గారు మనం ఎన్టీఆర్ గారితో మీరు చాలా ట్రావెల్ చేశారు ఆ విషయాలు మనం మాట్లాడే ముందుగా అసలు మీరు ఎక్కడ పుట్టారు తర్వాత తల్లిదండ్రులు మీ చదువు విద్యాభ్యాసం తర్వాత మీరు ఏం చేశారు ఆ వివరాలు చెప్పండి తప్పకుండా చెప్తానండి ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి ఎందుకంటే మన తెలుగుని ఇంకా బ్రతికిస్తున్నందుకు ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి మాత్రం ముందు ధన్యవాదాలతో పాటు నమస్తే మాంజలి తెలియజేస్తున్నాను నేను ఇక్కడ విజయనగరంలో పుట్టానండి పుట్టడం విజయనగరం అమ్మగారిది విజయనగరం నాన్నగారిది ఇక్కడ తెలంగాణ ఆ మెదక్ జిల్లా పటంచేరు అనమాట నాన్నగారిది పుట్టడం అక్కడైనా పెరిగిందంతా ఇక్కడైనా చదువుకోవడం బిఏ వరకు చదువుకున్నాను అది పూర్తి చేయలేదు కూడా మధ్యలో ఆగిపోయింది అది చదువుకుంటున్నప్పుడే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం జరిగింది ఆ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కారణం ఎన్టీ రామారావు అంటే సినిమాలు చూస్తూ సినిమాలు చూస్తే సినిమా పాటలు పాడేదాన్ని ఎక్కువగా సినిమా పాటలు పాడేదాన్ని ముందుగా మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ గారు గారు రామారావు అయితే ఏంటంటే చిన్నతనంలో మొట్టమొదటిసారిగా స్కూల్లో నా పాట ప్రస్థానం అక్కడి నుంచే ప్రారంభమైంది నాకు నాకు తెలిసి ఐదు సంవత్సరాలు ఇంకా పూర్తిగా రాకముందు ఐదు మినిమం ఐదు అనుకోండి అప్పటికి మీరు అంటే ఏదో పాడేదాన్ని చిన్న చిన్నగా అది మా నాన్నగారికి తెలియదు ఆయన ఏంటంటే భుజం మీద వేసుకొని నన్ను పాడేవారట ఆయన పాడుతుంటేనే నేను నిద్రపోయేదన్నట్టే లేదంటే పాట పాడేదన్నట్టు వెనక రాగం తీసి అంటే మీ కుటుంబంలో సంగీతానికి సంబంధించిన ఉన్నారు అవునారండి మా నాన్నగారు సంగీతం మంచిగా ఆయన ఎందుకంటే రైటరు సింగరు ఆయన మళ్ళీ కూడా నాటకాలు వేసేవారు జనరల్ గా సంగీతానికి సంబంధించి ఏదన్నా మనకు అబ్బిందంటే మన ఫోర్ ఫాదర్స్ కు ఫాదర్స్ కు కొంత కళ ఉంటది అందుకే అడిగాను మిమ్మల్ని అవునండి మా నాన్నగారు అలా కార్యక్రమాలు అన్ని చేసేవారు అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన తబల వాయించేవారు డోలక్ వాయించేవారు అలాగే బుల్బుల్ హార్మోనియం లాంటివి వాయించేవారు పట్టుంది పట్టుంది అనమాట అలా ఆయన ఏంటంటే ఆయన ప్రాక్టీస్ చేసినప్పుడు లేదా నన్ను భుజం మీద వేసుకొని పాడినప్పుడు నాకు ఆ పాట అలవకగా నాకు వచ్చి ఉంటుంది అయితే మా నాన్నగారికి తెలియకుండా స్కూల్లో జెండా వందన జరుగుతున్నప్పుడు ఇంకా నా స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు నన్ను తీసుకెళ్ళారు వీళ్ళు తీసుకెళ్తే అక్కడ చాక్లెట్లు అవన్నీ ఇస్తారు కట్ట అన్ని పట్టుకొని ఉంచున్నాను అక్కడ పిల్లలు డాన్సులు చేయడం పాడడం అవన్నీ చూసి ఆ చిన్న వయసులో నేను కూడా పాడతానని గొడవ చేస్తానట అక్కడ స్కూల్లో జాయిన్ అయిన అమ్మాయిని నేను కాదు కానీ పాడతానని ఏడ్చేసరికి వాళ్ళందరూ చూసి అంత చిన్న పాప పాడతానంటుంది ముందు ఎంకరేజ్ అనమాట అక్కడ కరణం మున్సబ్ లాంటి వాళ్ళు ఎవరెవరో ఉన్నారు పెద్దవాళ్ళు వచ్చారు అన్నప్పుడు ఆ మైకో అందకపోతే నన్ను నెత్తుకున్నారట పెద్ద మైకో ఆ ముందుకు నుంచుని అప్పుడు అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా ఈ పాట వెడుస్తూ మంచి పాడేశానంటే నాకు వచ్చినంత వరకు యాక్చువల్గా అది ఈ పాట కొంచెం ట్రాజిడీగా ఉంటుంది అది హ్యాపీ మూడ్ అట్లాంటి ఏం తెలియదు తెలియని వయసులో కాబట్టి మీకు ఆ పాట స్ఫురణకు వచ్చింది పాడారు పాడేసారు ఐదేళ్ల వయసులో అంటే పాడిన పాట అదే పాట పాట అదే అయితే ఇంకా పాట పాడేసేసరికి అందరూ ఆశ్చర్యం చిన్న పాప చక్కగా పాడిందని అందరు చప్పట్లు కొట్టి నన్ను అభినందించి మొట్టమొదటిసారి ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు కదా ఈ అమ్మాయికి బహుమతి ఏంటంటే పలకా బలపం నాకు ఇచ్చేస్తారు మొట్టమొదటి బహుమతి అలా వచ్చింది అలాగే అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆయన రెండు రూపాయలు ఒక ఆయన దువ్వేనా ఒక ఆయన తిలకం ఇస్తా వాళ్ళ అమ్మాయికి తీసుకెళ్తున్నారట అంటే వాళ్ళ జేబులు అవి నాకు ఇచ్చేస్తారు అసలు ఎంకరేజ్మెంట్ అయితే ఇది మైక్లో ఊరంతా వినిపించేవి కాబట్టి మైక్లో వింటుంటే మా నాన్నగారు అనుకుని ఎవరో చిన్న పాప బాగానే పాడుతుంది అనుకుంటే అవన్నీ పట్టుకొని వచ్చారు నన్న ఇంటికి దాన్ని ఎత్తుకొని తీసుకొస్తే వచ్చేసి మన పాపే పాడిందంటే అప్పుడు మా నాన్నగారు ఏం చేస్తారంటే మాకు పాటలు ఆయన నేర్పించారు అప్పుడు ఏంటి చిన్నపిల్లల పాటలు ఎక్కువ నేర్పించారు ఆ పాటలన్నీ పాడేదాన్ని ఒక పలుకే పలుకుతాయి ఒక చెట్టుగా తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి హై గున్న మామిడి కొమ్మ మీద రెండు ఇలాంటి చిన్నపిల్లల పాటలన్నీ నేర్పించాను పాటిన పాటలు అప్పుడే చాలా పాటలు నేర్చుకున్నాం అలా నేర్చుకొని స్కూల్లో జాయిన్ అయ్యేసరికి ఒక సింగర్ గానే వెళ్ళిపోయేదాన్ని స్కూల్లో ఏంటంటే మధ్యలో మనకి పీరియడ్ ఉండేది ఒకటి ఆటల పీరియడ్ లాంటిది ఒకట పిల్లలు పాటలు వచ్చా మీకు డాన్స్ వచ్చేదాన్ని అప్పుడు ప్రతి రోజు నా పాటతోనే వాళ్ళు టీచర్స్ అడిగినంత కొత్త కొత్త పాటలు నేర్చుకుని వెళ్ళేదాన్ని అనమాట అలా అవును చదువు అంతా సంగారెడ్డి అండి సంగారెడ్డి పట్నచేరు హైదరాబాద్ మధ్యలో సాగింది అలా టీచర్స్ అందరికి నేను నోటాడు అనమాట అది నా ప్రస్థానం అయితే ఎర్ర సుబ్బారావు గారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చాలామంది కళాకారులు ఇన్వైట్ చేశారు పార్టీలోకి రమ్మన్నారు తర్వాత ప్రచారంలో పాల్గొన్నారు పాల్గొనని చెప్పారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు కొంతమంది రాలేదు అంటే అది వేరే విషయం అయితే మీరు అతి చిన్న వయసులోనే ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రచార కార్యక్రమాలు పాల్గొన్నారని నేను విన్నాను నేను సో మీకు ఆ అవకాశం ఎలా కలిగింది అసలు ఎన్టీఆర్ గారితో పరిచయం ఎలా ఏర్పడింది మీకు తప్పకుండా అండి అది అది అసలు నిజంగా మెమరబుల్ నాకు దానికంటే ముందు ఒక్క చిన్న విషయం చెప్పాలి నేను ఎందుకంటే అప్పటికి మేము ఈ స్కూల్లో పాటలు పాడడం మూలాన స్కూల్లో ఇంకేదైనా వెరైటీస్ ఏమైనా నేర్పించండి పిల్లలకి ఎందుకంటే మోటివేషనల్గా ఉండాలి పిల్లలకి దేశభక్తి గురించి తెలియాలన్నప్పుడు మా నాన్నగారు అల్లూర్ సీతారామరాజు బుర్రకథ నేర్పించారు మాకు బుర్రకథ నేర్పించినప్పుడు ఆ బుర్రకథని డి స్కూల్లో విని ఇది మన ఒక్క స్కూల్కే కాదు మనం ప్రతి స్కూల్కి పంపిస్తే పిల్లలకి వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పి పంపించారు సందేశాత్మకంగా అవునండి అవును అయితే అప్పుడు మా నాన్నగారు అల్లూర్ సీతారామరాజు బుర్రకథ నేర్పించారు ముందుగా నేర్పించినప్పుడు ఆ బుర్రకథ అని చెప్తున్నప్పుడు ప్రతి ఊర్లో ఆ సర్టిఫికెట్స్ ఇంకా ఉన్నాయండి ప్రతి స్కూల్ ఇంటికి సై ఐదు చక్రములు అమరును సై బాయి అంటే తమ్ముడా సై మేలు బా నోయ్ దాదానా బాలంటే బాయ్ తమ్ముడా సై మేలు బాలో దాదానా ఇది అన్నమాట ఇలా ఇవన్నీ చేస్తూ వస్తున్నప్పుడు ఏంటంటే అలా ఊర్లో స్కూల్లో ఇచ్చినప్పుడు ఊర్లో వాళ్ళు చూసి మమ్మల్ని పిలిచేవారు అంటే శ్రీరామరాముకి మన వినాయక చవితికి అలా మాది ప్రారంభం అయిపోయింది అలా చిన్నతనంలోనే అని ప్రదర్శన ఇచ్చాను నేను మా తమ్ముడు మా చెల్లయి అలా చేసినప్పుడు మా ఇంట్లో ఉండి నేను పఠంచంలో ఉన్నప్పుడు ఇంట్లో పాడుకుంటుంటే రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళం మేము మా నాన్నగారు నాలుగు గంటలకే లేపి మాతోటి సాధన చేయించేవారు అప్పుడు మనకి టీవీ లాంటివి ఏం లేవు కాబట్టి పొద్దున్నే మేము సాధన చేస్తుంటాం తెల్లవారిందర పిల్లలు పాడుతున్నారు పక్కింటి వాళ్ళకి చాలా దూరం వినిపించదు ఎందుకంటే గట్టిగా పాడేవాళ్ళు నేను ఎక్కువగా తమ్ముడు నేను ఇద్దరం బాగా పాడేవాళ్ళు అనమాట ఏంటి ఈ పాత సినిమా పాటలన్నీ సాధన చేసేవాళ్ళం అది చేస్తుంటే మా పక్క నుంచి ఒక ఆవిడ సరస్వతి శిష్యు మందిర్లో టీచర్గా చేస్తున్నారు హెడ్ మాస్టర్గా చేస్తున్నారు ఆవిడ చంద్రకళ గారు అని ఆవిడ పోచంపాళ్ళు ఉంటారన్నమాట అయితే ఆవిడ పటన చెరువులో ఉన్నప్పుడు మా ఇంటి పక్క నుంచి రోజు వెళ్ళేవారట విన్నే ఆవిడ మొహమాటం పక్కన పెట్టేసి వచ్చి పిల్లలు బాగా పాడుతున్నారండి మా ఊర్లో పాడిస్తారో ఒకసారి అని చెప్పేసి చెప్పి మా అమ్మ ఆవిడ తీసుకెళ్ళారు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు ఆవిడ కానీ సుధాకర్ రావు గారని అని ఏఈ ఏఈ ఇంజనీర్ గారు పోచింపాడులో వాళ్ళ దగ్గర పెట్టుకొని దాదాపు నిజామాబాద్ జిల్లా అంతా ప్రదర్శనలు ఇచ్చావండి అలా ఇచ్చి ఆ సమయంలో అప్పుడే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ అవుతున్నారని విన్నాము రామారావు గారు పార్టీ పెట్టారంటే ఎన్టీ రామారావు గారు అని అప్పుడేవో కొన్ని చూసాను నేను అని టీవీల్లో చూపించేవారు అప్పుడు దూరదర్శనలో వచ్చేది రేడియోలో వినిపించేవి పేపర్ చూసి పేపర్ చదవడం ముందు నుంచి నాకు బాగా అలవాటు ఆ చిన్నప్పటి నుంచి పేపర్ చదవటం పుస్తకాలు చదవటం బాగా ఇష్టం అనమాట ఆ దీంట్లో చూసినప్పుడు అలా ఉంది అయితే ఆయన చూస్తామా అని నేను అనుకున్న సమయానికి ఏమైందంటే మాకు అనుకోకుండా పిలిపొచ్చింది రామచంద్రపురంలో పెద్ద మీటింగ్ పెడుతున్నారు అప్పటికే మేము మన చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీ గారు వాళ్ళు మీటింగ్స్ కూడా వెళ్ళి పాడేవాళ్ళం అనమాట పిలిచేవారు ఎవరైనా లోకల్గా ఎక్స్పీరియన్స్ ఉంది కళాకారులకు ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడే లోపు పబ్లిక్ అందరూ ఆగరు కదా ఎంటర్టైన్మెంట్ కావాలి అలా అయితే ఏంటంటే అప్పుడు వాళ్ళు వచ్చి మాకు పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మన రమణ గారు అని ఎవరో రాజే గారు అని వాళ్ళు వచ్చి ఆయన వస్తున్నారు చాలా పెద్ద సభ ఏర్పాటు చేసాము ఇక్కడ అక్కడ పాడడానికి కావాలి వాళ్ళందరూ పబ్లిక్ అందరినీ ఆపగలగాలి అని పిల్లల్ని తీసుకెళ్తామంటే మా నాన్నగారు తీసుకెళ్ళం మా నాన్నగారు తీసుకొని వచ్చారనమాట రామచంద్రపురం వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద సభ ఎంతమంది జనాలు అంటే ఎస్కేస్తే మంది అంతమంది ఉన్నారు అక్కడ ఆ రోజుల్లో ఆయన ఇంకా రాలేదు ఊరేగింపు జరుగుతుంది ఆయన ఊరేగింపుగా వస్తారట అని చెప్పారు ఈలోపు మేము స్టేజ్ ఎక్కినప్పటి నుంచి మొత్తం మా పాటలు మొదలు పెట్టామన్నమాట అన్ని రకాల పాటలు పాడుతున్నాం భారత మాతకు బంగరు భూమికి ఆ సేతు హిమాచల రామారావు గారి సినిమాలో పాటలు కానీ ఇలా అన్ని పాడుతున్నాం కొత్త లవకస్తా మొదలు కానీ అన్ని రకాల పాటలు పాడుతున్నాము పాడిన తర్వాత అనుకోకుండా మరి నా అదృష్టం కావచ్చు అది ఆయన దృష్టిలో నేను పడడానికి నాకు భగవంతుడు కల్పించిన ఐదో లేకపోతే ఆయనతో నాకున్న రుణానుబంధం నాకు తెలీదు ఆయన ఊరేగింపుగా వచ్చే సమయానికి ఒక పాట పాడుతున్నాను ఆ పాట ఏంటంటే ಏ ತಲ್ಲಿ ನೀನು ಕಣ್ಣದು ನೀನು ನೀ ತಲ್ಲಿ ನೈನಾೂರ ಆ ನೀ ತಲ್ಲಿ ನೈನಾೂರ ನಾವರಾಲ ತೊಲಿ ಪಂಟಗ ನಾವರಾಲ ತೊಲಿ ಪಂಟಗ నీవు నా నాయంట వెలిసావురా నా నాయంట వెలిసావురా లలిత లలిత జల లహరల ఊయల లోకి నావు అలనాడే తరుడు అరుణరవి కిరణ పదముల సాగి సాగినావు తొలినాడే అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడవు కావలి నీ శౌర్యమోగాని వీరకర్ణ్ణుడని నీ శౌర్యమోగాని వీరకర్ణ్ణుడని నిఖిల జగమ్మౌల వినూతించవలేరా ఈ పాట పాడుతున్నానండి దాంట్లో ఇంకోటి ఇంకోటంటే మా నాన్నగారు నేర్పించినప్పుడు పుస్తకం చూడకుండా పాడాలని సాధన చేయించేవారు కాబట్టి ఇప్పటికీ మాకు అది కంఠస్థానం చూడకుండా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సరిగ్గా పాట ముగిసే సమయానికి ఆయన పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కుకుంటూ వచ్చారండి ఆయన మెట్లు ఎక్కువ ఎలా అంటే ఆ స్టేజ్ ఎక్కడం కూడా ఎంత స్పీడ్గా ఎక్కేవారు ఆయన ఆయన అందుకోవడం కష్టం అంత గబగ గబు రావడం కానీ వెంటనే వీళ్ళు మమ్మల్ని అందరూ అందరూ వెనక్కి జరిపారు మైక్ ఆయనకి ఇచ్చారు ఆయన మైక్ పట్టుకున్న వెంటనే అడిగిన విషయం ఒకటేనండి ఏ తల్లి నిన్ను కన్నతో పాడారు ఆ తల్లి గారు ఎక్కడున్నారు నిజమండి ఇప్పటికీ నాకు వైబ్రేషన్ వస్తుంది ఆ విషయం చెప్పగానే ఆయన అడగడము వాళ్ళు వెంటనే ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది ఎంత చిన్న అమ్మాయిని నేను ముందుకు తోశారు నేను నాకు నాకు తెలిసి నేను సిక్స్ ఆర్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అంతే పన్నెండు పన్నెండు పదమూడేళ్ళు ఇట్లా ముందుకు సార్ నన్ను ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది అని ఒక రాగానే నా తలమే చేస్తారు అని కాళ్ళకి నమస్కారం చేశాను చేయగానే వెంటనే ఇక్కడ నుంచి ఇవిడే మా తల్లిగారు అని మైక్లోనే చెప్పేసి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెంటనే ఆయన అందుకొని మాట్లాడేసారు మాట్లాడడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అని మా నాన్నగారికి చెప్పారనమాట ఈక నుంచి ఈ ఇద్దరు చక్కగా పాడుతున్నారు నేను బయట కూడా విన్నాను మరి నాతో పాటు ప్రచారానికి మీరు వస్తారా అని అడిగారు అయ్యో తప్పకుండా వస్తామండి అది మాకు భాగ్యం అది అని అన్నారు మా నాన్నగారు అయితే సరే మరి మీరు సిద్ధంగా ఉండండి మీకు కబురు పంపిస్తాను మీరు ఎక్కడుంటారు పడని చెరువులో ఉంటాం అక్కడ కార్యకర్తలు పిల్లలు చెప్పారు వీళ్ళు ఎక్కడుంటారు వీళ్ళు అడ్రస్ అదంతా చూసుకోండి అని అంతా మాట్లాడేశారు ఆ స్పీచ్ అయిపోయింది అని వెళ్ళిపోయారు నాకైతే ఇప్పటికే కాదు మెమరీ అరుణ గారు మీరు గమనించారు లేదు మీరు ఇప్పుడు పాడిన స్టేజ్ మీద పాడిన పాట ఏదైతే ఉందో కేతల్లి నిన్న ఒక పాట ఆ పాట పాట పాడడం అదే సందర్భంలో ఎన్టీఆర్ గారి స్టేజ్ మీదకి రావడం ఆ పాట అంటే ఆయన చాలా ఇష్టం చాలా ఇష్టం ఆయన స్వయంగా చాలా మందితో చెప్పారు జర్నలిస్ట్ కూడా విన్నప్పుడు నేను మనం చెప్తుంటాను టైన్వేళ్ళని చాలా చిన్నవాడిని కానీ నా సీనియర్స్ ఉంటారు కదా జర్నలిస్టులు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు సాధారణంగా అడుగుతున్న ప్రశ్నలు మీకు ఎలాంటి పాటలు ఇష్టం ఉన్నప్పుడు ఇది చాలా టాప్ టెన్ సాంగ్స్ చాలా ఇష్టం ఆ పద్యాలతో పాటు ఇది కూడా అయితే దీంట్లో నువ్వు యాద్రిచుకుని మీకు మీకు లేదు ఈ పాటలో అరుణ కిరణ్ అనేది ఉంది సో మీ పేరు పేరు అరుణ సో అలాగా అంటే నేను ఇందా మీరు పాడుతున్నప్పుడు గమనించాను అరుణ అనే పదం కిరణ్ అనే అరుణ కిరణ సో మీ పేరు అలా సార్థకం అయిపోయింది ఎన్టీఆర్ గారితో పరిచయం మీరు పాడిన పాట ఆ పాటలో మీ పేరు ఏమైందండి అది ఐదు అయిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మాకు ఈవినింగ్ టైంలో పోలీసులు వచ్చారు మా ఇంటికి పోలీసులు ఎందుకు అనుకుంటున్నాం పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు రావడం రావడం ఎందుకంటే కొంచెం డామినేటింగ్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఇట్లా చేతులు కట్టుకొని ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పంపించమన్నారండి రేపు పొద్దున్న సిద్ధంగా ఉండండి మీరు అని చెప్పేసి వెళ్ళారు సరే అండి మరి మేము వెళ్ళడానికంటే అవన్నీ మేము చూసుకుంటాం మీరు వచ్చేసాయండి పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పారు ఫోన్ అక్కడికి వచ్చిందనమాట పోలీస్ స్టేషన్కి అప్పుడు ఫోన్స్ అవి లేవు కదా అందుబాటులో అయితే చెప్పగల ఆయన రమ్మన్నారు ఏం చెప్తారో మాకు తెలియదు కాబట్టి ఇంకా మా నాన్నగారు మమ్మల్ని తీసుకొని పొద్దున్నే మేము ఐదు గంటలకు వాహనం లేదా పోలీసు వాహనం లేదు లో పంపించారు అటు వెళ్తుంది అదే అక్కడ ఉండేది అనమాట ఆయన మరి అది ఆ బండి వెళ్తుందో మాకు తెలియదు కానీ మమ్మల్ని అక్కడ వదిలిపెట్టాలని చెప్పారు వాళ్ళకి హైదరాబాద్ వెళ్తుంది ఆ బండి ఆ బండిలో మమ్మల్ని పాలవ్యాన్ లో ముందు కూర్చున్నాం మేము మాకేం తెలియదు పొద్దున్న మాత్రం చక్కగా బయట వాతావరణం బాగుంది ఖాళీగా ఉండేవి రోడ్లు అలా మేము అక్కడికి వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత గేట్ దగ్గర ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నారు ఆ పోలీసు వాళ్ళు ఆపేరు కానీ మమ్మల్ని చూసి ఎవరో పిల్లలు వస్తారని చెప్పారని చెప్పేసి పిల్లలు మీరైనా పటంచేరు నుంచి వచ్చారా అనుకొని మమ్మల్ని లోపల డైరెక్ట్ పంపిస్తారు ఆ ఇంట్లో ఫస్ట్ టైం పెట్టారండి ఆయన ఎదురుగా ఫోటో కనిపించింది పెద్ద ఫోటో ఆ ఫోటో ఇప్పటికీ నేను ఎక్కడైనా కనిపిస్తే తీసి పక్కన పెట్టుకుంటే ఎందుకంటే అది మెమరీ అనమాట నాకు ఆయన ఎదురుగా నిలివెత్తు కాదు చాలా ఇంత పెద్ద ఫోటో ఇంత పెద్ద ఫోటో ఉంది ఇలా పెట్టి ఏదో దిగు ఉంటుంది అయితే ఆ ఫోటో చూస్తాను ఆయన అక్కడ కింద కూర్చొని ఉన్నారు అందరితోటి మాట్లాడుతున్న వెళ్ళగానే ఆ ఏమారు రాయాల ఉన్నారు అని కానీ మా నాన్నగారు ముందే చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళినాక జాగ్రత్తగా ఉండాలి కాళ్ళకి నమస్కారం చేయాలి ఎక్కువ మాట్లాడకూడదు దగ్గరికి వెళ్ళిపోకూడదు ఇట్లాంటివన్నీ ముందే చెప్పుకుంటూ వెళ్తున్నారు గౌరవించాలి కాబట్టి చిన్నపిల్లగా ఉన్నారు కాబట్టి మాట్లాడతామని చెప్పారు వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాము ఆ తల మీద చేపెట్టి దేవించారు ఏమన్నా తిన్నారా అని అడిగారు మేము అటు ఇటు కాకుండా తల వస్తున్నాం పొద్దున్న మా నాన్నగారు పర్లేదండి తిన్నామండ ఆయన అన్నారు పసిపిల్లలు అబద్ధం చెప్పారండి వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు తినండి ముందు వెళ్ళి తినండి తర్వాత మాట్లాడదాం మేము ముందు తినరండి వంటగదిలోకి మమ్మల్ని పంపించారు వెళ్ళిపోయాం అక్కడ కూర్చొని వాళ్ళు అన్ని తింటూ అన్ని చేసాము మేము మా పనులు మేము ఈ లోపు మా నాన్నగారితో ఆయన మాట్లాడారు మనం ఇలా వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము అది అనేసి అప్పుడు మేము రావడం మా నాన్నగారు మాట్లాడుతున్నారు మేము వచ్చాము అని అనమాట నేను శ్రద్ధగా వింటున్నాను ఎందుకంటే ఆయన సినిమాలో ఇలా చూశాను ఆయన ఇలా డాన్స్ చేస్తారు ఇలా చేస్తారు అది నాకు మైండ్లో మెదులుతున్నాయి అనమాట అవన్నీ అక్కడ ఆయన మాట్లాడి మరి ఇలా వెళ్ళాల్సి ఉంటుందండి మనం పలానా ఊరికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం కారం చెడు వెళ్తున్నాం ముందు ఫస్ట్ వెళ్ళింది కారం చెడమే ప్రచారానికి ప్రచారానికి వెళుతున్నాం మనము అందుకని మరి నాతో పాటు వస్తే పది పదిహేను రోజులు మాతో పాటు ఉండాల్సి వస్తుంది మీకేం అభ్యంతరం లేదు కదా అన్నారు లేదండి సండర్ మా నాన్నగారు అప్పుడు జాబ్ చేయట్లేదు రిజైన్ చేశారు ఆయన నాతో ప్రోగ్రామ్స్ వచ్చేవారు కాబట్టి అండ్ డిజైన్ చేసేస్తారు జాబ్ చేసేవారు జాబ్ పోస్ట్ మాస్టర్ చేస్తారు పోస్ట్ మాస్టర్ గా చేశారు ఆయన రిటైర్మెంట్ తీసేసుకున్నారు దాంట్లో ఇంకా మధ్యలోనే తీసేసుకొని తీసుకున్నారు ఆ తీసుకొని ఇంకా మాతో పాటు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు ఈ వినాయక చవితి అని అదని ఇదని మంచి ఇది తనకు ఆర్టిస్ట్ కాబట్టి తబలా ఆర్టిస్ట్ కాల ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్రవేశం ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తో ఉద్యోగం అంత చేయబుద్ది కాదు అందులో మీరు పాడుతున్నారు కాబట్టి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఉద్యోగం వదిలేసారు జనరల్ గా అయితే ఆ టైంలో ఎవరు ఉద్యోగం వదలరు పిల్లలు ఉన్నారు రేపొద్దున ఆర్థిక ఇబ్బందులు వస్తే ఎట్లా అని ఆలోచిస్తారు కానీ ధైర్యం వదిలేసారు ఆయన వదిలేసారు ఉద్యోగం వదిలేస్తారు ఇంకోటి మాతో పాటు మరి పిల్లలు అన్నప్పుడు మా వెనక ఉండాలి కదా ఉండాలి వాళ్ళు ఉండాలి కాబట్టి మా నాన్నగారు ఉండాలి అలా సరే అభ్యంతరం ఏం లేదు కదా మీకు ఇంట్లో ఏర్పాట్లు ఏమైనా చేస్తారు బట్టలు ఏం తెచ్చుకున్నారంటే మాకేం తెలియదు పిలిచారు కదా వచ్చేసాం అంతే అన్నప్పుడు ఇంకా సరే అయితే మరి పసుపు బట్టలు కావాలి పిల్లలకి మరి పసుపు ఏమన్నా అంటే లేవండి పసుపు రంగు ఏవో ఉన్నాయి మామూలు పట్ల అంటే సరే అయితే వాళ్ళకి కుట్టిద్దాం మీరు ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పి వాళ్ళకి గ్రాస్ మదంతా వేసి ఇన్ని రోజులు ఉంటాం మనం వచ్చేసాను మీరు అని సర్దుకోనండి అని మా నాన్నగారిని పంపించారు ఈలోకి మమ్మల్ని ఆ బిడ్స్లో ఇదో షాప్కి తీసుకెళ్ళారు దగ్గరుండి తీసుకెళ్ళి మా కొలతలు తీసుకున్నారు రెండేసి జతల ముందు కుట్టించండి వాళ్ళకి పసుపు నాకు ఫస్ట్ పట్టు లంగా ఎర్ర జాకెట్ ఆయన చెప్తున్నారు ఎరుపు రంగు జాకెట్ ఉండాలి చేతులు ఇక్కడ దాకా ఉండాలి ఫుల్ జాకెట్ ఉండాలి అమ్మాయికి పెద్ద అంచు ఉండాలి తీసుకోండి అని చెప్పారు మా వాడికి మాత్రం మగపిల్లాడుగా వాడికి ఏదైనా పర్లేదు అని చెప్పేసి చెప్పారు మాట రంగు పసుపు అని లంగా పసుపు కలర్ లంగా ఎరుపు జాకెట్టు రెండు జడలు వేసుకునేదాన్ని చక్కగా ముందు నుంచి ఇదే పెద్ద బొట్టు పెట్టుకునేదాన్ని ఇలాగే ఉండేదాన్ని సాంప్రదాయబద్ధంగా అలా అది కుట్టించారు మా నాన్నగారు వచ్చారు ఆయనతో పాటు మేము బయలుదేరిపా బయలుదేరిపోయి మొట్టమొదటిసారిగా మేము కారం చెడ్లు పురంధరేశ్వర గారు వాళ్ళ అమ్మాయి గారు ఇల్లే అని కానీ అది ఎవరిదనేది నాకు పెద్దగా తెలియదు పేర్లు అయితే విన్నామన్నమాట ఆవిడ మహాలక్ష్మి అమ్మగారని ఆవిడ వాళ్ళ అత్తగారని విన్నామట ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాము అంటే ఆయన పరచూరి వెంకటేశ్వరరావు గారి ప్రచార నిమిత్తం వెళ్ళాము అని అనమాట అక్కడ చెప్పారు ఇంకా చక్కగా వాళ్ళు పెద్ద లోగిలి అక్కడ అన్ని లోపల కోళ్ళు ఈ ఆవులు ఇవన్నీ వాడితో ఆడుకొని కాసేపు మేము చేసాము అంత అయిపోయిన తర్వాత పరచూరు పంపించారు మమ్మల్ని పరచూరు వచ్చేసాం పరచూరులో ఆయన ఎన్టీ రామారావు గారికి ఒక రూమ్ ఇచ్చారు ఆ పక్క రూమ్లో మాకు ఇచ్చారు ఆ రూమ్లో మేమిద్దరం మేమే ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు ఆయనకేమో అసిస్టెంట్స్ ఎవరో ఉన్నారు ఆయన ఉండేవారు అనమాట అలా అక్కడుండి పొద్దున్నే లేవగానే వ్యాన్ బయలుదేరేది మాకు వ్యాన్ బయలుదేరినప్పుడు అసలు ఫస్ట్ టైం అనమాట నేను చూడ్డము బుల్లెట్స్ తోటి పోలీస్ వాళ్ళు పోలీస్ జీపు ఆ తర్వాత వ్యాన్ ఆయనతో పాటు ఎన్ గారు అంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పైకి ఎక్కేసి అన్నమాట అది ఆ తర్వాత ఇంకొక వ్యాను ఆ తర్వాత అంబులెన్సు ఈ అగ్నిమాపక దళం ఇట్లా మా అన్నీ వస్తుంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మాకు అర్థమయ్యేది కాదు వెనక్కి తొందర చేసేవాళ్ళం అంటే ఇలా ఇలా పల్లెటూరులో ఇలా ఇలా అర్థమయ్యేది కాదు ఇంకా ఊరు వచ్చేసింది ఇంకా పదండి పబ్లిక్ కూడా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇంకా ఊర్లోకి వెళ్ళగానే మొట్టమొదట ఒక ఊరిలోకి వెళ్ళగానే వచ్చేసింది ఊరి దగ్గరకు వచ్చింది అనగానే వెంటనే బైక్ చెతికిస్తే మేము పట్టుకోం వెంటనే స్టార్ట్ అయిపోయింది మా పాటలు వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా ఆలకించినా ఆలపించినా ఆనంద మొలికించే వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా శ్రీరాముని చరితమును తెలిపిదమమ్మా గణశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలు మీర పంచవటి సీమలో తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలుబు తీరే రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును సీత తెలిపెల ఇలా పాటలు స్టార్ట్ అయ్యాయి లౌకేస పాటలు అలాగే ఆయనకి సంబంధించిన పాటలు చాలా ఉండే సినిమా పాటలు సినిమా పాటలు ఇలా పాడుతూ వెళ్ళిపోయాడు అనమాట పాడుతూ వెళ్ళేసరికి పబ్లిక్ అందరు ఇట్లా సినిమాలో వస్తున్నట్టుగా పరిగెత్తుకుంటారు సార్ అందరు బయటకు వచ్చేది కానీ అప్పుడు ఈయన లేచి

మనము వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళందరూ రావడము టైము మనకి కిల్ అవుతుంది అందుకని ఒక చేద్దాం ఇంకొక చిన్న వ్యాన్ రెడీ చేయండి అని ఇంకొక వ్యాన్ తెప్పించారు మళ్ళీ కోసం సెపరేట్ సపరేట్గా ఇంకో వ్యాన్ తెప్పించారు తెప్పించేసి ఏం చేస్తారంటే ముందు వీళ్ళని పంపించేద్దాం ఇక్కడ స్పీచ్ అవుతున్నప్పుడు వీళ్ళని అక్కడ పంపించేయండి మేము వెళ్ళినప్పుడు కూడా మా వెనక ఒక పోలీస్ జీపు వీళ్ళు వచ్చేవారు ఎస్కార్ట్ గా పంపించేవారు ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవగానే మాకు సైక్ చేసేస్తారు వీళ్ళని పంపించేయండి అక్కడ అందరు జనాలు పోగాయంటే చెప్పి వెళ్ళిపోవడం మీరు నమ్ముతారా ఒక్కొక్క రోజు ఒక్కరోజు రోజు మాత్రం ఆలూరులో నాకు తెలిసి ఇరవై ఎనిమిది మీటింగ్స్కి అటెండ్ అయ్యాం ఒక్క రోజులో ఒక్క రోజులో అంటే దిగడం అట్లాంటిది ఏముండదు పబ్లిక్ రావడం తగడాక చెప్పడం వేరే ఊరికి వెళ్ళిపోవడమే తినడానికి టైం ఉండదని ఆయన వేరే ఊరికి ఆ ఊరికి ఊరికి మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ ఆపండరు అని చెప్పేవారు ఎందుకంటే మనం ఊర్లోకి వెళ్ళిన తర్వాత అభిమానులు వాళ్ళంతా అభిమానంగా ప్రేమగా వచ్చేస్తారు వాళ్ళ ముందు మనం తినలేము కూర్చోలేము మాట్లాడలేము కాబట్టి ఇక్కడ పెట్టండి అంటే అక్కడ పెద్ద జంబకాన పరిచేవారు హరికృష్ణ గారు ఉండేవారు ఆయన చూస్తూ మేము నవ్వేవారు మాట్లాడేవారు ఆయన నడిపారు అన్నమాట అయితే అలాగా అక్కడ వేసేస్తే అందరు కూర్చుంటే అక్కడ అన్ని ఆయన పెద్ద ఆయన అందరు దర్దాపుకి వెళ్ళేవారు కాదు దూరంగా ఉండేవారు అక్కడ కూర్చొని ఫుడ్ అది అంత వస్తే అక్కడ తిని కాసేపు సేద తిని బయలుదేరండి ఇలా అనమాట మాకు అలా బయలుదేరి దాదాపు నేను ఈ ఒంగోలు కాసం జిల్లాలో పల్లె పల్లె తిరిగామండి కొన్ని ఊరు పేర్లు ఇప్పటికీ గుర్తున్న ఇంకోళ్ళు అవి మో పేర్లు అయితే ఆ తర్వాత మా వ్యాన్లో ఎలా ఉండేదంటే ఆయన మరి ఏం చెప్పారో తెలియదు కానీ మా వ్యాన్ నిండిపోయి ఉండేది ఏ విధంగా అంటారా అరటి గెలలు అరటి గిళ్ళలో ఫుడ్ తినే ఐటమ్స్ అవన్నీ ఫుల్ గా పెట్టేయండి పిల్లలకి ఏది కావాలంటే ఆకలి ఉండలేరు కాబట్టి ఆకలిస్తుంది ఆ నీళ్లు ఒక పెద్ద దీని నిండా ఒక డబ్బా నిండా ఉండేవి అనమాట మేము ఏం తినాలో కాక అన్ని తినేవాళ్ళం మేము అలా ఎన్టీఆర్ గారితో మీరు ఫస్ట్ ప్రచార కార్యక్రమం పాల్గొన్నారు కదా అలా ఎన్ని రోజుల వరకు మీరు ఆ ఒక నెలలో పదిహేను ఇరవై రోజులు ఆయనతోనే ఉండిపోయా దాదాపు ఉన్న ఇరవై మూడు జిల్లాలు చుట్టేశారు చాలా జిల్లాలు చుట్టూ కొట్టేస్తామండి కొన్నిటికి ఏదో ఒక రెండింటికి మిస్ అయ్యాం ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చో ఏదో మిస్ అయ్యాం అనమాట అప్పుడు మీకు ఒక పదమూడు పద్నాలుగు ఏళ్ళు అంతే 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 తమ్ముడు పన్నెండు పదమూడు ఏళ్ళు పదమూడు ఏళ్ళు తమ్ముడుకు పది ఏళ్ళు ఉంటాయి తమ్ముడు సో మీరిద్దరు నాన్నగారు నాన్నగారు అంతే ఇరవై ఐదు రోజులు

పెట్టుకోండి ఒక బ్యాగ్ వాళ్ళే ఇచ్చారు మాకు బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ లో డబ్బులన్నీ రోజు కింద మళ్ళీ ఇంకోటి రోజు ఖర్చులకు కూడా మాకు డబ్బులు ఇచ్చేవారు మా నాన్నగారికి డైలీ కన్విన్స్ అంటే ఖర్చులు ఉంటాయి అనేసి డబ్బులు ఇచ్చేవారు అలాగే అక్కడ టిఫిన్ భోజనం అన్ని వాళ్ళు సాదా ఖర్చులు రూమ్ కు రావడము నిద్రపోవడం మళ్ళీ పొద్దున్నది వెళ్ళిపోవడం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం ఈ ఇవన్నీ ఇంటికి వచ్చేసరికి ఏమయ్యేదంటే మాకు రూమ్ కు వచ్చేసరికి ఏంటంటే ఆయన గొంతు పట్టేసేది కాసేపు మాది పట్టేది కాదు అసలు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అయిపోయింది కొంచెం మీ అనుభవం ఉంది కాబట్టి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాకు అన్ని మా నాన్నగారి ముందు నుంచి ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగటము పుల్లటి పెరుగు కానీ ఇప్పటికీ ఐస్ క్రీమ్స్ తిని అప్పుడు ఆయన తిట్టుకునేవాడు కానీ ఇప్పుడు మేమే తినడం మానేసినాం అలా అలాగే మీరు ప్రచారంలో పాల్గొన్నారు కదా పది పదిహేను రోజులు ఫుడ్ డేస్ పాల్గొన్నారు చెప్పారు రెమ్యురేషన్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారండి ఒకసారి మాత్రం నాకు బాగా తెలుసు ఎన్ని రోజులు మేము వెళ్ళామండి ముప్పై వేలు రూపాయలు నేను అన్ని కట్టలు చూడడం ఆ రోజు ముప్పై వేలు అంటే చాలా పెద్దగా మాకు మాకు ఇళ్ళే స్థలం ఇచ్చారేనా

లేదండి అని చెప్పాను నేను చెప్పిన తర్వాత ఆహా మా తల్లిగారికి ఇల్లు లేదంట ఫోన్ చేయండి పటంచీరు వెంటనే ఫోన్ చేయగానే ఎవరో లైన్లోకి సర్పంచ్ ఎవరో లైన్లోకి రాగానే మా తల్లిగారు ఉన్నారు కదండి అరుణ గారు ఆవిడకి ఇల్లు లేదు ఇల్లు ఏర్పాటు చేయాలి మంచి స్థలంలో వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి స్థలం ఏర్పాటు చేయండి అప్పుడు మీరు రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళు హౌస్ లోనే ఉండేవాళ్ళు ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ పక్కన స్థలం కూడా ఏం చేస్తారు మా నాన్నగారు వేరే స్కూల్ కూడా ఇంత స్థలం మనం ఏం చేసుకుంటాం కట్టుకుంటాము అని ఆ రోజుల్లో ఇంత స్థలాల మీద మాకు ఉండేది దానికి తోటి మా నాన్నగారు దాన ధర్మంలో ముందు ఉండేవారు ఆయన మరి కొంచెం మరికొంచం ఆ కి తీసేసుకోండి అని మిగతా స్థలంలో స్కూల్కి స్కూల్కి ఇచ్చేస్తారు ఇచ్చేస్తే అప్పుడు ఈ డబ్బు దానికి మాకు పనికి వచ్చింది ముప్పై వేలలో మంచి ఇల్లు లేదండి ఇప్పుడు అమ్మేసా మా సిస్టర్ మ్యారేజ్ కోసం జరిగింది తర్వాత మేము వచ్చేసాం హైదరాబాద్ ఆ తర్వాత ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ వేరే స్థలం మీద ఉంటే పిల్లలకు పనికి వస్తుందండి తీసుకోండి అని ఐదు వందల గజాలు ఏదో ఇచ్చారు అది కూడా మా నాన్నగారు ఎవరికో ఇచ్చేస్తారు ఆ తర్వాత ఇక్కడ బంజర్ హిల్స్ లో పిల్లలకి ఏదన్నా రేపు పొద్దున్న మీరు స్కూల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ మ్యూజిక్ స్కూల్ లాంటిది పెట్టుకున్న బ్రతుకుతారు బాగుంటుంది అని చెప్పి మా నాన్నగారికి ఆయన చెప్పి మాకు ఆయన ఇచ్చారు ఇస్తే ఇంకా మా నాన్నగారు అది కూడా కొండల్లో గుట్టల్లో ఏం చేసుకుంటాం కూడా చూడలేదు బజారం ఏటి టూర్ కొండల గుట్టలే కదా అది ముఖ్యమంత్రి అయినాకి ఇచ్చారు అది మాకు అది ఎక్కడ ఉందో ఏంటో ఆ కొండలో గుట్టల్లో పెద్ద ఆయన ఇచ్చారో అది ఏం చేసుకుంటాం మనం వదిలేసారా వదిలేసారా అండి లేదు

ఆ చిన్నతనం నుంచి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కార్యకర్తగా ఉండేవారు అప్పుడు ఆయన చక్కగా ఏమర్రా పాప బాగున్నారమ్మా పాప ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు కలిసినా పాప బాగున్నారమ్మా అని అడుగుతారు నన్ను అంతే చంద్రబాబు గారు చంద్రబాబు గారు పాప అనే అంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి బాగా తెలిసిందే ఆ పాత మినిస్టర్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళెవరి పాత వాళ్ళందరికీ నేను నన్ను గుర్తుపడతారండి అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాను నేను అదే కొన్ని రోజుల పాటు మీరు ప్రచారంలో పాల్గొన్నారు ఆ గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే సభలో ఎన్టీఆర్ గారే మిమ్మల్ని గుర్తించారు కాబట్టి మిగతా వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకున్నారు అండి ఇంకోటి ఏంటంటే ఆ సభలో ఆయన పక్కనే కూర్చున్న కూర్చున్నదని కాబట్టి ఆ వెనక కూర్చున్న మినిస్టర్స్ అందరూ వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు అయితే మీరు ఏం చేస్తారు అంకుల్ అని అడిగేదాన్ని అమ్మా నేను పలానా మంత్రిని అమ్మా అంటే మంత్రి గారు అంటే ఏం చేస్తారు అంకుల్ అవన్నీ మా నాన్నగారు చూసి అలా మాట్లాడకూడదు పక్కకు వచ్చేయండి ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి అనేవారు నేను మా బ్రదర్ బయట ఆడుకునేవాడు నేను మాత్రం వెళ్ళి ఎన్ రామారావు గారు పక్కనే కూర్చున్నదా ఆయన మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నప్పుడు కానీ ప్రతి దాంట్లో ఆయన పక్కన ఉన్నానండి ప్రతి పేపర్లో మేము కనిపించే వాళ్ళము ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నారు పిల్లలు ఎక్కడున్నారు వీళ్ళు అంటే ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నారు వీళ్ళు అక్కడే ఉంటారు అన్నంత పేరు వచ్చింది మాకు సో ఎయిటీ త్రీలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు చాలా మళ్ళీ అంటే మహానాడు కూడా కార్యక్రమాలు చేశారు సో అవి పార్టిసిపేట్ ఈ మహానాడులో నేను ఉన్నానండి చెప్తున్నాను కదండి ఆయన పదవిలో ఉన్న రోజులు నేను ఆయనతో పాటే ఉన్నాను పదవి అయిన తర్వాత కూడా అంటే పెళ్ళి అయిన తర్వాత నేను దూరం అవడం జరిగింది తర్వాత లక్ష్మీ పార్వతి గారు అని కాదు లక్ష్మీ పార్వతి గారు వచ్చేసరికి నేను లేను ఇక్కడ లేను హైదరాబాద్లో వెళ్ళాను విజయవాడ వెళ్ళిపోయాను నాకు అప్పటికే వివాహం జరిగింది మా నాన్నగారికి ఆయన చెప్పింది ఏంటంటే పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే అమ్మాయి పెళ్లి గురించి కూడా మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదు వారికి మంచి వారిని చూసి మేమే చేస్తాం మా తల్లిగారు కదా మా బాధ్యత అని చెప్పారు కానీ మా నాన్నగారు అప్పుడు ఏంటంటే అన్న పెద్ద ఆయన వాళ్ళు చెప్తారు మనం అలా చెప్పొచ్చు వాళ్ళకి అన్న తాట్లనే ఉన్నాను తప్పించి ఇప్పటిలాగా ఆయన పిలవచ్చు కదా ఆయన అడగొచ్చు కదా అన్న తాట అప్పుడు లేదు మా నా మ్యారేజ్ అయిపోయింది ఆయన పిలవలేదు ఆయనకి చెప్పలేదు అప్పటికి కొన్ని ఏవోవో జరుగుతున్నాయి ఇంకా నేను వెళ్ళిపోయాను ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడే నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎప్పుడంటే ఆయన చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు వచ్చి మళ్ళీ కలిసాను అది నా అదృష్టం అనమాట అంతే అంటే హైదరాబాద్లో కలిసాను విజయవాడలో ఉన్నాను నేను అప్పుడు అలా ఆయన కలవడం జరిగింది అరుణ్ గారు ఎన్టీఆర్ గారితో మీరు చాలా అంటే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు అవి కాకుండా ఇంకా ఎటువంటి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేసేవారు ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ గారితో చాలా వరకు వెళ్ళకంటే ఇంట్లో ఒక అమ్మాయి లాగా నాకు బాండింగ్ ఉండేదండి వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఇంట్లో చాలా వరకు వాళ్ళతో ఆడుకోవడము అక్కడ లోపల ఆడుకోవడం కానీ కుటుంబ సభ్యురాలుగానే ఉండేదండి అనమాట అలాగే ఎన్టీ రామారావు గారి కుమార్తె ఉమామహేశ్వర్ గారు పెళ్లి గండిపేటలో జరిగింది జరిగినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా మాకు అమ్మాయి వివాహం జరుగుతుంది మీరు కుటుంబ సభ్యులతో పాటు రండి అని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏంటి మా నాన్నగారు రాలేదు వేరే మా పా వేరే వాళ్ళు వస్తున్నారు అక్కడ కార్యకర్తలు పటంచేరు నుంచి వాళ్ళతో పంపించారు మమ్మల్ని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన గేటు ముందు నుంచని వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నారు పెద్ద ఎన్టీఆర్ గారు ఆహ్వానిస్తుంటే ముఖ్యమంత్రి అయ్యారు నాకు ఆ పెళ్లి అదే నాకు బాగా గుర్తు అయితే ఆయన అందరిని ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తుంటే ఆయన ఎదురుగా పడడం ఇష్టం లేక పక్కన మేము గోడ పక్కన ఇద్దరం మా తమ్ముడు నేను పక్కన ఉండిపోతే అప్పుడు మమ్మల్ని చూసి ఏంటర్ రా ఇక్కడ ఉండిపోయారు రండి తల్లిగారు రెండమ్మా అని పిలిచి బాలకృష్ణ గారు చెప్పారు చల్లాయి తమ్ముడు వచ్చారు లోపలకి తీసుకెళ్ళమని అప్పుడు బాలకృష్ణ గారు మా ఇద్దరిని భుజాల మీద చేసుకుంటే ఇద్దరిని చెరకు పక్క రెండర్ రా అక్కడ ఎందుకు పేరు లోపలికి తీసుకొచ్చారు బాలకృష్ణ గారు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు ఈ చిరంజీవి గారు భానుప్రియ గారు శారద గారు ఇలా చాలా మంది వచ్చారు మురళీమోహన్ గారు ఆ సినిమా ని చూసేసరికి మాకు అదొక సంతోషం కానీ వాళ్ళతో పాటు పంక్తిలో మేము భోంచేస్తామండి కూర్చొని నిజంగా మా అదృష్టం అండి ఇంకా ఆ రోజు మేము పాడాము వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది ఆ వివాహం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం ఆ తర్వాత కూడా ఎలా ఉండేదంటే మాకు ఈ ఎన్నికలకు ముందు ఎన్టీ రామారావు గారు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేవారు ఎక్కడ గండిపేటలో ఆ గండిపేటలోకి ఆ లోపలికి రావాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి దాంట్లో కార్యకర్తలు అయి ఉండాలి మిగతా వాళ్ళకి రానివ్వరు కానీ మా అదృష్టం ఏంటంటే మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ పక్కన ఆయన కుటీరం ఉండేది ఆ కుటీరంలో అన్ని చిన్న చిన్న చెట్లు ఉండేవి చిన్న చెట్లకే కాయలు కాసేవి బాయి చెట్లు అవి అక్కడ పెద్ద పెద్ద బాతులు ఈ కుందేళ్ళు అట్లాంటివన్నీ తిరిగేవి ఆయన కుటీరం కుటీరంలోకి ఎవరికి ఎలా ఉండలేదు కానీ మాకు ఎలా ఉండేది పిల్లలని కదా ఆడుకొని ఆ కాయలు తెంపుకొని తినడం అట్లాంటిదంతా ఉండేది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కార్యకర్తలు అన్ని ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు మాది పట్టణచీరమే మేము వెళ్ళి రావచ్చు కానీ అట్లా కాదు ఇక్కడే ఉండాలి అంటే పొద్దున్న లేచి ఏం మాట్లాడాలి ఏం పాడాలి అప్పుడు వీరగంధ వెంకట సుబ్బారావు గారు మొదలుకొని చాలా మంది కళాకారులు తనాల నుంచి వచ్చారు లక్ష్మీపారతి మొదటి లక్ష్మీపారతి గారి భర్త గారు ఆయన అలా వచ్చారు ఆ అంకుల్ అని మేము వాళ్ళం పిల్లలు అంటే మేము చిన్న పిల్లలం కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఉన్నారా పిల్లలు అనుకుంటూ మాతో మాట్లాడేవారు అందరికీ ఏంటంటే పొద్దున్న లేవగానే అక్కడ శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయి ఆయన అన్నగారు వచ్చి ఆయన సిద్ధమై వచ్చిన తర్వాత ఆయన ఎదురుగా మేము అందరం ప్రదర్శించాలి ఏం పాడాలని కానీ మాది ఉండేది కాదు ప్రదర్శన ఉండేది కాదు మాది ఎందుకంటే మా పిల్లలు వీళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళతో ప్రాబ్లం లేదులేండి అనేవారు ఆయన ఎందుకంటే మా అవకుని వాళ్ళు ఎంతసేపన్న పాడతారు చాలా మంది కూడా వచ్చి మేము కూడా వస్తామండి మీతో పాటు ప్రచారానికి అంటే ఆహా నాతో పాటు తట్టుకోవడం కష్టం అండి వాళ్ళంటే పిల్లలు వాళ్ళు తట్టుకుంటారు మాకు సరిపోతుంది వాళ్ళ అవకాశం ఉన్నారుగా మీరు మిగతా వాటితో వెళ్ళాడు ప్రచారానికి అన్నిటికీ బయటకు అందరినీ పంపించేవారు కానీ ఆయనతో మాత్రం మేమే వెళ్ళేవాళ్ళం అప్పుడు అలా ఆయన వచ్చినప్పుడు ఒక రెండు సార్లు ఏమయ్యంటే ఆయన చూడగానే మా తమ్ముడు నేను తెలియకుండా ఒకటి రెండు సార్లు ఓహో కళాపా గని నా మనసే మోహన రూప కృష్ణానునాసే ఓహోనరూపా అని ఒకరోజు ఇద్దరు అనుకున్నాం మీరు అంటే పద్యాలు బాగా పాడతారని అంటే అంటే యాక్చువల్గా ఈ పద్యం అనేది తెలుగు వారికి సొంతం మరే భాషలోనూ పద్యం లేదు అది మనకు గొప్ప వరం అనుకోవాలి సో అంటే పద్యం అనేది పాడుతుంటే దాంట్లో ఉన్న మాధుర్యం అసలు మనకు అర్థం కాదు కానీ వినే వాళ్ళకి ఏంటంటే ఈజీగా అనిపిస్తుంది కానీ పాడే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటి సో నేను కూడా అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేశాను అంటే గొంతు కూడా బాగుంటుందని చెప్పేసి తెలియదు కానీ బట్ మీరు అంటే ఆ సందర్భంలో ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ ఉన్న సందర్భంలో మీరు ఎలాంటి పద్యాలు పాడేవారు ఆయన సినిమాలో నుంచి ఆయన లవకశ సినిమాలో మొదలుకొని లవకశలో ఎక్కువ పాడేవాళ్ళం ఎందుకంటే పాటలు అన్ని లవకసలోని పాటలు పద్యాలు అన్ని అవి నాకు నోటాడు బాగా మిగతా పద్యాలు ఏంటంటే ఇక్కడ ఏంటి డివైడ్ చేసుకునే వాళ్ళం మగవాళ్ళవి మా తమ్ముడు పాడేవాడు ఆడవాళ్ళకి సంబంధించి నేను పాడేవాడు ఆ తర్వాత ఏంటంటే కొన్ని పాటలు ఇద్దరం కలిసి సాధన చేసేవాళ్ళం అందుకని నాకు ఇప్పుడు గణసాల గారు పాడిన పద్యాలు పాటలు కూడా నాకు గుర్తున్నాయి ఎందుకంటే ఇద్దరం సాధన చేయడం వల్ల ఇద్దరికి కంఠస్థం వచ్చేది అది అవును ఆ ఆ పద్యం అంటే నాకు బాగా ఇష్టం అయితే మీరే పాదండి నాకు ఇప్పుడు అంతా అంటే మీరు మీ ముందు లేదు పద్యం కుప్పి అవుతుంది కానీ మీరు పాడండి అంటే పద్యం యొక్క టేస్ట్ అనేది దాన్ని ఇంట్రెస్ట్ వింటి గానీ తెలియదు అది అవునండి మీరు మీ గొంతులో నుంచి వినాలింది పద్యం లవకుశల నుంచి పర్లేదు ఇంకా వేరే సినిమా నుంచి పర్లేదు మీరు పద్యం పాడండి తప్పకుండా అండి అలాగే చిన్నప్పటి నుంచి శ్లోకాలు పద్యాలు పాటలు అన్ని సాధించే వాళ్ళం కాబట్టి కొన్ని లవకులని కొన్ని పాడతాను ఇంతకు భూని వచ్చి వచియింపకపోదు తల్లి దుశ్చితలు దయచు చేపడిన సీతను గ్రహ్మర ఏలుకున్నవాడు ఎంతటి విమోహిరాముడని ఎగులు పల్కిన నాలకి శ్రీకాంతుడు నింద శ్రీకాతుడు నింత చింది రమ్మని నిను కానలలో పల దించి రమ్మని అప్పుడు సీతమ్మ అంటారనమాట అంటే ఇది లక్ష్మణుడు పాడిన పద్యం తర్వాత అపవాద దూషిత అయిన కాంతను బాసి పతి పొందుట భావ్యమనుము కౌసల్యాదిగా కల్గున తలకేను కడు భక్తితో మృకులిడితి తోడి కోడండ్రు నా తోడి నేస్త కడసారి అడిగి నను ಚಲಿಕತ್ತಿ ನನ್ನ ಪಲು ತಲಪೋಸಿ ಕ್ರಮುಲಿಂಪ ನಿರುಪಯೋಗನು ಪ್ರಜಲನಿಕ ಮೋದುಬಡನು ಪತಿನಿ ಎಡಬಾ ಪತಿನಿ ಎಡಬಾಸಿ ಇಕ ಸೀತ ಬ್ರತನು జన్మ జన్మంబులకు రామ సర్వవౌమ పరమ పావని భర్తగా గా బడతుననుము సూపర్ అంటే చాలా నాకు అవి పాడుతుంటే ఇట్లా వళ్ళే జనరల్స్ ఉంటదండి పాటకు పది చాలా తేడా ఉండండి పాట పాడమనే జనరల్ గా విని పాడొచ్చు కొంత కొంతోరు న్యాయం చేయొచ్చు పాట కానీ పది న్యాయం చేయలేము అవునండి పద్యం అనేది చాలా డెప్త్ గా ఉంటే తప్పితే రాదు ఇంకోటి బాగా శక్తి ఉంటది అంటే మనం బాగా శక్తి కూడా తీసుకొని పాడాలి తీసుకొని పాడాలండి దాంట్లో మళ్ళీ లవకు ఇంకా చూడండి శ్రీ బాల వృద్ధుల తెగవేయ బోనుట పాడి కాదని నే వెనుకాడుచుంటే రిపులపై ఎవరైనా జంకు జంకుగా తది మీకు జంకుగానే చిన్ని పాపలు చిన్ని పాపలు కడసారి చెప్పుచుంటి తురగమును వీడి రణభూమి తొలగి పొండు వారువమి కాదు మేము కూడా బదలమయ్యా రణమో శరణమో చెప్పుమా రామచంద్ర ఆ చాలా గుర్తు చేసుకున్నాను నేను ఎందుకంటే రాబో తరాల కూడా మధ్య ఒక మాధుర్యం తెలియాలి సో మీలాంటి వారు పారితేనే అవి చాలా ఎప్పటికీ అవి ఎవరు గ్రీన్ అంటే ఎప్పటికీ ఎప్పటికీ ఉంటాయి అవునండి అందుకే మేము మీలాంటి కళాకారులను ఇంటర్వ్యూ చేసేది చాలా సంతోషం అండి ఎందుకంటే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఇది మన సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే మనకి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి మన దీంట్లో మనం వేరే భాషలను గౌరవిస్తున్నాం ఇప్పుడు చూడండి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు విన్నప్పుడు నవ్వు ఎలా అంటారా అరబ్ వాళ్ళు కలిసి వాళ్ళ భాష మాట్లాడుకుంటారు కన్నడ వాళ్ళు కలిస్తే వాళ్ళ భాష మాట్లాడుతారు తమిళ వాళ్ళు కలిసి వాళ్ళ భాష మాట్లాడుకుంటారు మన తెలుగు వాళ్ళు కలిసినప్పుడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుకోవాలండి తెలుగులో మాట్లాడుకోవాలి అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు నాకు ప్రతి చిన్న పుస్తకం ఇప్పటికీ నాకు ఒక పేపర్ కనిపిస్తే ఆ పేపర్ చదువుకుంటే అక్కడే ఉండిపోతాను నేను అంటే పుస్తక పఠనం అంతా మాకు ఎంత అంటే ఆ టీవీ చూడడం కంటే పుస్తక పఠనం బాగా అనిపిస్తుంది నాకు పుస్తకం చదువుతూ ఆ పుస్తకాలు చదవడం వలన రాయడం అలవాటు అయింది మన నాన్నగారు రాస్తారు కాబట్టి అది జన్మత జనరల్ గా అంటే పుస్తక పఠనం వల్ల ఎక్కువగా మనకు మైండ్ రిజిస్టర్ అవుతుంది ఎక్కువ వస్తుంది జాకెట్ అవుతుందంటే పుస్తక పఠనం ద్వారా ఎక్కువ ఈ రోజుల్లో పుస్తక పఠనం లేదండి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మంది ఆ ఫోన్ అడిక్ట్ అయిపోతుంది పుస్తక పఠనం అంటే చదివే పిల్లలైతే ఓకే టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత వరకు పర్లేదు అని ఆ తర్వాత కూడా పెద్ద గేమ్ చదువుతున్నట్టు ఏం కనిపించట్లేదు ఆ ఇంట్రెస్ట్ కలిగించాలి ఇంకా తరాలకు పుస్తక పఠనం కూడా అవునండి అవును మన పిల్లలు కూడా మన గొప్ప ఆతర్స్ ఉన్నారు సో వాళ్ళ జీవిత చరిత్ర చదవడానికి లేదండి లేదు ఇప్పుడు చదివాల్లా నేను ఇప్పటికీ గర్వంగా చెప్తాను ఏంటంటే చాలా పుస్తకాలు చదివానండి నేను ఇప్పటికి ఇంకా చదువుతూ ఉంటాను ఎందుకంటే శ్రీశ్రీ గారిది మొదలుకొని మనకి మస్కిం గోర్కి అమ్మ మొదలుకొని అలాంటి నవర్స్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదలుకొని ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలు చదువుతాను అండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి కావచ్చు శోభన్ బాబు గారు గురించి కావచ్చు ఘంటసాల గారు నాకు సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి ఈ వీళ్ళ కళాకారులకు సంబంధించిన వాళ్ళ ఈ గాయకులకు సంబంధించి ఎక్కువ చదువుతుంటాను అరుణ్ గారు మీరు ఎన్టీఆర్తో చాలా కార్యక్రమాల్లో ప్రచార కార్యక్రమాల్లో తర్వాత మహానాడు కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు మీ వంతు కాంట్రిబ్యూషన్ అందించారు పార్టీకి సో అట్లాగే ఎన్టీఆర్ గారు కూడా మీకు మంచిగా స్థలం ఇచ్చారు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకుని డబ్బులు ఇచ్చారు అంత బాగానే చూశారు అయితే ఎన్టీఆర్ గారుతో మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారు మీకున్న అనుబంధం ఏంటి చెప్పండి అనుబంధం ఎలా అంటే కొన్ని రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి మనకి కొన్ని కొన్ని రోజులు గ్యాప్ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఎలా ఉండదంటే ఆయన చూడాలనిపించేది చాలా రోజులు అయిపోయింది చూడలేదు అని మళ్ళీ ఏదో కార్యక్రమం వస్తుంది మమ్మల్ని పిలిపిస్తారు పిలిపించినప్పుడు వెళితే ఆయన నన్ను చూడగానే ఆయన చూడగానే నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునేదాన్ని ఏంటో నా కొడుకు అందరు అడిగేవారు అనమాట ఎన్టీ రామారావు గారు మీ కొడుకమ్మా మీరు తల్లిగారా అని అడిగేవారు అంటే నేను పిలిచేవారు నా తల్లిగారు తల్లిగారు అని పిలిచేవారు తల్లిగారు అని అంటే అంత చిన్నవాళ్ళని గౌరవించడం అన్నది ఆయన చూసి నేర్చుకున్నాను నేను అన్న మాట వచ్చేది కాదు మేము అనేవారు ఆయన మీరు మేము ఇది ప్రతి ఒక్కరిని తల్లిగారు అని పిలిచి అనేవారు అందరిని గౌరవించేవారు ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళగారని నన్ను చూసి ఆ ఏమ్మ తల్లిగారు చిక్కిపోయారు అని అడిగేవారు అడగారు నేను కళ్ళ నీళ్ళు తీసేసుకొని తర్వాత ఆయన చూసేసి ఒకరోజు ఎక్కడికో ఆయన తిరిగి తిరిగి వచ్చారనమాట తిరిగి తిరిగి వస్తే కొంచెం నల్లగా కనిపించారు నేను వెంటనే మీరు కూడా సన్నగా అయిపోయారండి అని అన్న అనమాట నవ్వి తల మీద చేపట్టి తల్లిగారు కదమ్మా అలాగే కనిపిస్తాను అని అయితే బయటికి రాగానే అందరు అడిగేవారు ఏమ్మా ఎన్టీ రామారావు గారు తల్లిగారా మీరు అని అడిగేవారు అంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతారు కదా నాకు ముఖ్యమంత్రి ఆయన కొడుకున్నాడు తెలుసా ఆయన నా కొడుకు అనేదాన్ని గర్వంగా చెప్ప ఆ ఆయనతో మాట్లాడేదాన్ని ఆ బయటకు వచ్చిన మాట్లాడేదాన్ని ఇంకోటి ఏంటంటే ఆయన గండిపేటలో మాకు అందరికి శిక్షణ తరగతిని ఇచ్చినప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు కూడా ఆయన లైన్లో నుంచి ఉన్నవారు లైన్లో ఆయన పెద్ద ఆయన కదా అని అందరూ ఆయనకి ఇవ్వడానికి ట్రై చేస్తే వద్దనేవారు ఆయన వద్దు ఇక్కడ మన కళాకారులు నేను ముఖ్యమంత్రిని కాదు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా నేను ఇక్కడ ముఖ్యమంత్రిని కాదు మనం అందరం కళాకారులు అంతే అందరూ ఏం చేస్తారు ఆయన ప్లేట్ పట్టుకొని లైన్లో నుంచి ఉన్నారని అందరూ దూర దూరంగా ముందున్న వాళ్ళు పక్కకెళ్ళిపోయేవారు వెనక్కున్న వాళ్ళు వెనక్కి జరిగిపోయేవారు అప్పుడు వాళ్ళందరూ కొంచెం అమ్మాయి మీరు వెళ్ళండి అమ్మ మీరే వెళ్ళగలరు దగ్గర ఆయన ప్లేట్ తీసుకోండి మనం ఆయన పెట్టి ఆయన కూర్చోమని చెప్పండి అంటే దబ్బగా పెళ్ళిపోయి ఆయన చేతిలో ప్లేట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను ఆయన వచ్చేసి పర్లేదు తల్లిగారు మీరు ముందుకు వచ్చేయండి మనం కదా ఇక్కడ మీరు ముందు నుంచి అని మా తల్లిగారు కవి పెట్టండి ఆయన మళ్ళీ వాళ్ళకి చెప్పారు అనమాట అలా అందరితో కలిసి ఉండేవారు ఆయన ఉండి ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే మనం ఒకరిని విమర్శించొద్దు వాళ్ళు చేసే పనులు కూడా మనం చెప్పొద్దు మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అదే చెప్పుదాం ఇలాగే చెప్పేవారు మాకు చాలా వరకు మాకు చెప్పి మేము పాడిన పాటల్లో కూడా మా నాన్నగారు చెప్పేవారు ఇలా రాయని పాటలు మన పిల్లలు పాడాలి కదా మన నాన్నగారు రాసేవారు ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖ పాడాలి నందనందనా ఉందిలే అందరి కోసం ఒక్కడు నిలిచి ఇన్నంత మూరు మన ముందున నిలిచి అందరి కోసం ఒక్కడు వచ్చి ఇన్నంత మూరి మన ముందున నిలిచి ప్రజాసేవయ్య పరమావధిగా ప్రజల కోసమే జీవితం అనగా అందరూ కలిసి ముందుకు సగుదమోయన్నా తెలుగుదేశాన్ని గెలిపించుదాము ఓ ఓ ఇలా అనమాట ఇలా అంటే మనం ఇలా చేస్తున్నాం రెండు రూపాయలకి కిలో భీమిస్తాడు సౌఖ్యాలు కొందరికే కాదన్న నందమూరి మా తమ్ముడు గొంతు నా గొంతు ఒకటేలా ఉండేవి ఇద్దరం కలిసి పాడేవాళ్ళమాట నందమూరి అంద అగాడు అనగానే నేను ఆయన చూసి అన్నమాట ఆయన వెంటనే తలమది ఇలా కొట్టేవారు అసలు ఆయన నడవడం కానీ వెళ్ళడం కానీ స్టేజ్ నటించిన సినిమా పాటల నుంచి ఇలా మీరు ఆ సినిమా పాట మా నాన్నగారు మా నాన్నగారు రాసేవారు అనమాట లోనే రాసేవారు కొన్ని ఆ తర్వాత దేశభక్తి గీతాలు కొన్ని కావాలన్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మా తెలుగు తల్లికి మల్లెపోదండ మల్లెపోదండ మా కన్నా తల్లికి మంగళారతులు మంగళారతులు ఈ చూడ్లో సుశీలమ్మ గారితో పాడించారు ఆ పాటని మేము పాడుతూ ఉంటాం మా తెలుగు తల్లికి మనం పాడాలి ఆయన సభ జరిగినా మా తెలుగు తల్లికి పాడాలి మనం తెలుగులోనే మాట్లాడాలి చాలా వరకు బ్రదర్ అని ఆయన పిలిచినా సరే తెలుగులోనే చాలా వరకు మాట్లాడాలని చెప్పారు ఏదైనా సరే సిద్ధం అవ్వాలి ముందుకు బయలుదేరండి ఇలాంటివన్నీ కూడా ఆయన అలా చెప్పండి ఈ పదాలు ఉపయోగించేవారు తెలుగులోనే మాట్లాడతారు ఇంకా అప్పుడు లో అందరూ మాట్లాడేవారు కాదు చాలా వరకు తెలుగులోనే మాట్లాడేవారు ఇలాంటి పదాలని ఆయన ఉపయోగించేవారు మనం ఇలా ఉండాలి ఇలా చేయాలి ఒకసారి అయితే ఏమైందంటే నేను లోపల ఇంకా ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా నాన్నగారు చెప్పారు అందరూ ఈ పంజాబ్ డ్రెస్ లాంటివి ఎందుకంటే ట్రైన్లోనూ వాటిలో మేము ట్రైన్లో వెళ్తే కూడా నేను ఫస్ట్ ఫస్ట్ క్లాస్ టికెటే ఉండేది మాకు వాళ్ళే టికెట్ తీసేవారు కొన్నిసార్లు వేరే ఊళ్ళకి ట్రైన్లో వెళ్ళిపోవాల్సి వచ్చేది మేము ట్రైన్లో వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళి అక్కడ దిగిన తర్వాత అక్కడ మళ్ళీ రథం ఏర్పాటు చేసేవారు మాకు వెళితే అప్పుడు మా నాన్నగారికి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చెప్పిందంటే పంజాబ్ డ్రెస్ ఉంటే ఆడపిల్ల కదండి కొంచెం కంఫర్ట్గా ఉంటుందంటే మా నాన్నగారు అప్పుడు కుట్టించారు కొత్తవి మాకు తీసుకుంటే ఒకరోజు ఏమైంది గండిపేటలో ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నాను ఒక జడ వేసుకుంటున్నాను ఇంక బొట్టేది పెట్టుకోలేదు అన్నగారు వచ్చేసరికి పరిగెత్తండి అన్నగానే అలాగే వచ్చేస్తాను నన్ను బయటికి వచ్చే కానీ ఆయన నన్ను చూసి ఫస్ట్ టైం పంజాబ్ డ్రెస్లో చూసి తల్లిగారు మీరు ఇస్లాం మతం ఎప్పుడు పుచ్చుకున్నారు అని అడిగారు వెంటనే మా నాన్నగారు చూసి బొడ్డు పెట్టుకోలేదు కూడా పరిగెత్తున్నారు అప్పుడు పరిగెత్తుకుంటే దానికి మళ్ళీ పెట్టుకొని వచ్చేసి అని ముందు మళ్ళీ నుంచని ఇదిగో పెట్టుకొని వచ్చా అన్నట్టుగా ఇలా ఆ సరే సరే అలా కూర్చున్నారనమాట అలా అప్పుడు మళ్ళీ నేను పాటలు పాడేటప్పుడు కూడా శ్లోకాలు ఆయనవి ఆయన పాటలు ఏ ఏది అవకాశం దొరికినా సరే కాసేపు రిలాక్సేషన్ పార్టీ పాటలు అన్నీ పడిన తర్వాత లవకసలు కొన్ని పాటలు పాడండారా అనగానే అప్పుడు మా తమ్ముడు నేను కలిసి ఈ సినిమా పాటలన్నీ పాడేవాళ్ళము ఆయన పాటలు ప్రతి పాట ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు నేర్చుకోవడం వల్లనే ఏమో తెలియదండి ప్రతి పాట ఇప్పటికీ చూడకుండా పాడడం ఏదో లిస్ట్ పెట్టుకోవడం తప్పించి ఆ లిరిక్ మాత్రము అప్పుడు పాడినేవి గుర్తున్నాయి ఇప్పుడు కొత్త పాటలు ఏమైనా మీరు ఇస్తే నా పుస్తకం లేకపోతే నేను పాడలేను అప్పుడు ఆయన పాటలు ఎన్ని ఉండేవండి ఎన్ని రకాలంటే శ్లోకాలు పాడేవాళ్ళం ముందు ఆయనది తిలకం

విజయతే విజయతే చాలా బాగుందండి ఇలా ఆయన సంబంధించిన అన్ని పాడేవాళ్ళం అనమాట అలాగే ఆ గంటసార్ మాస్టర్ గారు పాడారు అలాగే కొన్ని పాటలు నాకు సినిమా పాటలు మాకు గుర్తుకొచ్చినప్పుడు కొన్ని సినిమా పాటలే మాతో పాడించుకునేవారు ചന്ദുരുനിഞ്ചു വലിക്കു മു ഇനു കണ്ട വരിട്ട കഷ്ടമുളനീട കരകി പോയേനുലേ കരുണത്തോ ചൂച്ച കനകുർഗമ കാമിത മുലിച്ചുലേ లోకముల నీలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న పడి చేసి ఆటలాడినచు నాటి కథ నాటి కథ పాడనా కష్టముల కన్నీటి కన్నీటి పాడనా పాడనా తుటిఆర్ గారు అన్ని రకాల పాత్రలు వేస్తారు సాంఘిక చిత్రాలు జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాలు అన్ని పాత్రలు ధరించారు కాబట్టి అన్ని సినిమాల్లోకి సంబంధించిన అద్భుతమైన పాటలు ఉన్నాయి అద్భుతమైన పాటలు ఉన్నాయి శ్లోకాలు ఉన్నాయి మంచి మంచి అసలు అవన్నీ బయట తీసేసలు ఎన్ని ఉన్నాయండి అసలు నిజంగా ప్రతి ఒక్కటి దాదాపు ఆణిముచ్చినలాగా మనకు ఉంటుంది ఆణిముచ్చినలాగా ఆ పాటలు ఒక్కొక్కటి అర్థం అనక నక ఒక రాజు అనక నక ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్న అనక నక ఒక రాజు అనక నక ఒక రాణి కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ నీ పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటే ఎంతో గారవించెను కంటి పాప కంటే ఎంతో గారవించెను దాని గుండెలోట్టి ఉండసాగెను పాటలన్నీ అనుభవించాలేనండి స్టేజ్ మీద పాడేటప్పుడు సందర్భం పాటలు ఎంచుకునేవారు ఆ సందర్భం పాట ఇప్పుడు అనుకుని ఆ పాట పాడేవారు ఆ పాట ఆ సమయానికి పాడేసేవాడు పాడారు రా అనగానే కనిపించేవి అలాగే నేను అప్పుడు పాత పాటలు అండి కొన్ని ఇప్పుడు కొంతమంది పాడట్లేదు అవి అవి పాడితే ఇంకా బాగుంటాయి సవతులు ఎందరున్నా కృష్ణ సత్యను వాళ్ళ చూట మధురం రాక్తికి లొంగని స్వామిని భక్తికి రాక్తికి స్వామిని కొంగున ముడు చూట మధురం నా కడ కొన ముడు చూట మధురం ప్రియా ప్రియా మధురం ఈ పాటలు చాలా కష్టమైన పాటలు అండి చిన్నప్పుడు పాడేము అది ఇప్పుడు గుర్తుకొస్తుంది అనిపిస్తుంది మాకు చాలా సంగతులు ఉంటాయి పాట సంగతులు ఉంటాయండి ఎందుకంటే ఆ సంగతి గనక అక్కడ వేయకపోతే పాట అందం ఉండదు నాన్నగారు మీకు దగ్గర నేర్పించారు కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటు జాగ్రత్తగా నేర్చుకున్నాము మహానుభావుడు ముందు మీరు పాడుతున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అంటే తప్పులు అప్పులు ఆయన సరిదిద్దేవారు వయసు చిన్నది కాబట్టి చిన్నది కాబట్టి మీరు అంత చిన్న వయసులో అట్లాంటి పాటలు ఎంచుకోవడం అనేది గ్రేట్ అది అంత సాహసం ఎవరు చేయరు అట్లాంటి పాటలు ఎంచుకోవడం అనేది పద్యాలు శ్లోకాలు ఆ రోజుల్లో పాడ పాటలే పీలీల సూసీలో పడడం పద్యాలు అంత అద్భుతంగా అరుణ్ గారు స్టేజి మీద పాడేటప్పుడు సాధారణంగా ఎక్కువగా రెస్పాన్స్ ఏ పాటల ద్వారా వచ్చింది ప్రేక్షకుల నుంచి అటు కార్యకర్తల నుంచి ఎట్లాంటి పాటలు పాడితే ఎక్కువగా రెస్పాన్స్ వచ్చేది ఎందుకంటే మేము అక్కడ ఎంచుకున్న పాటలు ఎలా ఉండడం మా నాన్నగారు చెప్పేవారు ఈ పాట పాడండి ఈ పాట పాడండి అని ఒకసారి నాకు అనుకోకుండా నాకు ఏదో గుర్తుకొస్తే నేను ఇమీడియట్గా పాడేదాన్ని అప్పటిదాకా వీళ్ళందరికీ స్పీచ్ నేర్పించడం అంటే ఎలా మాట్లాడాలి స్టేజ్ మీద ఇవన్నీ జరుగు రోజు శిక్షణా తరగతులు అంటే ఇవే ఎలా మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడించడం ఆయన వినేవారు స్వయంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి ఇలా వీళ్ళు మాట్లాడడం మధ్య మధ్యలో కళాకారులు ప్రదర్శనలు జరిగేవి వీళ్ళకి బోర్ వచ్చేదేమో బోర్ రాగానే పిల్లలతో కాస్త కొన్ని పాటలు రిలాక్సేషన్ మీకు కాసేపు అన్నట్టు అప్పుడు మాకు పంపించారు అప్పుడు ఏంటంటే కొన్ని పాటలు కొన్ని పాడేవాడు చిన్నపిల్లలు కదా కొన్ని పాటలు పాడొద్దనేవారు మా నాన్నగారు పాడించేవారు కాదు కాకపోతే కొంచెం హుషారైన పాటలు మాత్రం కొన్ని నేను చిత్రం బే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం ఈ రాజనగరుకు రప్పించు విచిత్రం పిలువకనే ప్రియ విపుడేవి చెయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత సృష్టిలోని చిత్రం అయ్యారే విచిత్రం ఇలాంటి పాటలు పాడినప్పుడు ఆయన మొహం చూడాలి ఆయన నవ్వు వేరే దాదాని విరసరి కలది అరేవారు అని ముసి ముసి చాలా ఇన్స్పైర్ అవును అవునవును మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన ఎలా అంటే నడిచినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ కూర్చుంటే ఆయన మొత్తం ఇలా తిరిగి తిరగలేకపోయారు అన్నగారు ఎవరైనా పిలిసి ఇలా తిప్పలేకపోయారు ఆయన మొత్తం తిరిగేవారు ఆయన గుండ్రంగా తిరిగవారు అనమాట అలా అవన్నీ బాగా అబ్జర్వ్ చేసేదాన్ని నేను మళ్ళీ ఆయనది స్టెప్స్ నేర్చుకునే దాన్ని ఆయన ఎలా వేస్తారని చూపిస్తే బాగా నవ్వేవారు ఆయన సినిమాలు సినిమా రామారావు గారు వేసినప్పుడు ఇది ఒకటో నెంబరు బస్సు అని ఏదో అంటే ఆయన లేనప్పుడు వీళ్ళందరూ అడిగితే నేను వేసి చూపిస్తే వాళ్ళు నవ్వడం బాగా ఈయనొక ఒకసారి ఎప్పుడో చూసారాయన స్టెప్స్ బాగా వేస్తున్నారు తల్లిగారు అని ఆయన అలా అంటే ఒక స్వతంత్రం లాగా ఉండేది నాకు తినడం విషయంలో కూడా ఆయనంతే ఎలా అంటే జాగ్రత్తగా తినాలి కింద పడేసుకోకూడదు కడుపు నిండా తినాలి పద్ధతిగా తినాలి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అట్లాంటివి చెప్పడం కానీ పిల్లలు వాళ్ళు కడుపు వాళ్ళు ఆకలితో ఉండలేరు కదండి పిల్లలు వాళ్ళు తింటూనే ఉంటారు వాళ్ళకి అన్ని పెడుతూ ఉండండి ఇలాంటివన్నీ ఆయన చేసేవారు ఎక్కువ రోజులు మీటింగ్స్కి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎలా అంటే మధ్యలో అక్కడ నాపించి అక్కడ జంబుకాన లాంటిది పరిపించి అక్కడ భోజనం చేసి రిలాక్స్ అయ్యేవారు ఎందుకంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అభిమానులు ప్రజలు మన మీద అభిమానంతో వస్తారు వాళ్ళని కాదనిలేం కదా అందుకని వాళ్ళ దగ్గర మనం ఫ్రీగా కూర్చోలేం కాబట్టి కాసేపు మీరు అందరు రిలాక్స్ అవ్వండి ఆయన దర్దాపులకు ఎవరు వెళ్ళేవారు కాదు నేను వెళ్ళిపోయేదాన్ని పక్కకి అంతే అరుణ్ గారు ఎన్టీఆర్ గారితో మీరు చాలా కాలం ట్రావెల్ చేశారు అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మీకు పరిచయం ఉందండి ఓన్లీ ఎన్టీఆర్ గారితోనే మీరు లేదు లేదండి కుటుంబ సభ్యులతో అంటే నాకు మన వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఆమె తెలుసు నాకు తర్వాత మళ్ళీ ఆవిడ నేను కలవలేదు అనుకోకుండా పురేంద్రేశ్వర్ గారిని అనుకోకుండా అప్పుడు నాకు ఒక రెండు సంవత్సరాల క్రితం అవార్డు ఇచ్చినప్పుడు ఆవిడ వచ్చారు అనమాట అప్పుడు ఆవిడ గుర్తు చేస్తాను చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చానండి నేను అంటే అవునమ్మా అనిపిస్తుంది నాకు గుర్తుకొస్తుంది లీలగా అన్నారనమాట అంటే గుర్తుండాలని ఒక గుర్తుండే గుర్తుండాలని లేదు వాళ్ళకి కానీ గుర్తు చేస్తే ఆవిడ గుర్తుపట్టారు అవును కదమ్మా చిన్న పిల్లలు వచ్చి ఆడుకునేవారు కదా మీరు అని అన్నారు ఇక్కడ పిల్లలం కాబట్టి అలా చాలా మంది గుర్తున్నాడు అలా ఆ తర్వాత ఏంటంటే ఎన్టీ రామారావు గారి కుమార్తె వివాహం జరిగినప్పుడు కానీ బాలకృష్ణ గారు తీసుకెళ్ళాము ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్కి బాలకృష్ణ గారు మురళీమోహన్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేవారు ఒకసారి మేము ఆలూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వేరే పార్టీలు వాళ్ళు వేరే పార్టీలు వాళ్ళు ఏంటంటే మా పాటలు వినడానికి వచ్చేవారండి మేము పాడుతుంటే అంటే ఈ దీని మీద పాడుతుంటే ఏంటంటే సినిమా పాటలే ఎక్కువ పాడేవాళ్ళము మేము పాడుతుంటే వేరే పార్టీ వాళ్ళందరూ వాళ్ళు ఆపేసి మా పాటలు విన్నవారు అనమాట విన్న తర్వాత ఒకరోజు అక్కడ వేరే రథం మీద కృష్ణ గారు జమున గారు ఇలా ఎవరు చాలా మంది ఉన్నారు సినిమా యాక్టర్స్ కదా వాళ్ళని చూడగానే వెంటనే నేను వేరే పాట ఏదో అందుకున్నా అనమాట పాడు వాళ్ళు నవ్వు కృష్ణ గారు అక్కడ బాగా పాడుతున్నావు అమ్మాయి పాడు పాడు కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ కదా కనిపించగానే మేము ఉత్సాహం అంటే తెలుగుదేశం కదా అన్నట్టుగా అంటే మాకు అప్పుడు తెలియదు పిల్లలు మళ్ళా ఒక రెండు సార్లు అక్కడ మైకులు పెడితే మైకుకు పోటీగా పాడితే ఆయన రామారావు గారు వద్దు గొంతులు పాడైపోతుంది మైకు కదా మళ్ళీ మళ్ళీ వేయొచ్చు గొంతు పాడైపోతుంది జాగ్రత్త అనేసి అట్లాంటివన్నీ కొన్ని ఆయన చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులతో కూడా ఎలా అంటే కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఆయన పిలవటం జరగడం వలన ఇంట్లోకి వెళ్ళడం చేయడం అంతవరకే ఆ తర్వాత తెలీదు ఒకసారి మాత్రం మాకు పటం చెరువుకి సాయి కృష్ణ గారు వచ్చారు మా ఇంటికి వచ్చారు ఆయన స్వయంగా ఎన్టీఆర్ గారు కుమారులు అనమాట ఆయన ఎందుకంటే ఆయన సాయి కృష్ణ గారు అని తెలియదు ఆయన వచ్చారు ఆయన ఈవినింగ్ టైంలో వచ్చారు ఇలా రమ్మన్నారని చెప్పి మా కారు తీసుకొచ్చారనమాట అటు నుంచి వెళుతూ వెనక కారు ఉంది మీరు దాంట్లో వచ్చేసేయండి నాన్నగారు తీసుకురమ్మన్నారని చెప్పారు అప్పుడు ఆ మహానుభావుడు మా ఇంటికి వచ్చారు ఆయన ఆయన గురు ఇప్పుడు గుర్తు చేస్తే గుర్తుపట్టచ్చు మెమరీ అది కుమారుడు మా ఇంటికి వచ్చారు బయట నుంచి ఉన్నారు ఒక చిన్న ఇల్లు మాది ఆయన బయట నుంచి ఉన్నారు నుంచి ఆయన ఎవరొచ్చారంటే వచ్చారంటే ఎవరు వచ్చి చెప్పారు ఆయన సాయికృష్ణ కృష్ణ గారు అదే మీకు ఆ గుర్తింపు ఉన్నట్టే కదా గుర్తింపు ఉన్నట్టే అసలు ఆయన అయితే అరుణ్ సుబ్బారావు గారు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారితో చాలా కాలం పాటు పార్టీ కార్యక్రమాల వాళ్ళు ట్రావెల్ చేశారు మీ వంతు సేవ అందించారు పార్టీకి అవునండి సో ఎన్టీఆర్ గారి వైపు నుంచి కానీ తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్నట్టు చంద్రబాబు గారి వైపు నుంచి కానీ ఏమైనా పార్టీ పరంగా మీకు ఏమైనా ఆఫర్ చేయడం అంటే నామినేటెడ్ పోస్ట్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంకా ఇతర చిన్న చిన్న పదవులు అంటే మీకు సరిపోయే పదవులు కావచ్చు ఏమైనా ఆఫర్ వచ్చిందా తెలీదండి నాకు తెలియదు మాకు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పదవుల మీద పెద్దగా ఆశ లేదు కాబట్టి ఇప్పుడు అడగలేదు కళాకారునిగా సేవలు సేవలు అందించాం అంతవరకు ఎందుకంటే మేము అవే అంతకుముందు అన్ని పార్టీలు ప్రోగ్రామ్స్కి వెళ్ళినా సరే ఒక తెలుగుదేశానికి ఎందుకంటే ఆయన ఆస్థాన కళాకారులుగా మమ్మల్ని పెట్టారు అలాగేంటంటే ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా అప్పుడు ఆయన మా నాన్నగారికి చెప్పింది ఏంటంటే ఎలా అంటే వీళ్ళ ఇలా ఎన్ని పాటలు పాడినా సరే వీళ్ళకి ఒక పునాది ఉండదు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని ఆయన స్వయంగా చెప్పి పివీఆర్కే ప్రసాద్ గారు అప్పుడు మన సాంస్కృతిక శాఖ కమిషనర్గా ఉండేవారు మహానుభావుడు ఆయన కూడా ఆయన కూడా చేతులెత్తి నమస్కరిస్తారు మేము ఆయన కూడా మరి ఎన్టీ రామారావు గారు అంటే మాకు ఆయన దేవుడు ఆయన ఆ పివిఆర్కే ప్రసాద్ గారికి అప్ప చెప్పారు మమ్మల్ని చెప్తా ఆయన పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చేశారంటే తిరుపతి పంపిద్దాము వీళ్ళని చక్కగా నేర్చుకుంటారు జాయిన్ అవుతారు పంపిస్తారు అయితే ఎస్వి కళాశాలకి మా నాన్నగారు ఏంటంటే అక్కడ పిల్లలు ఉండిపోతే కష్టం కదండి అంత దూరం పంపించి మేము ఉండడం కష్టం మాకు తెరువు కూడా ఇదే అయిపోయింది కదా అప్పుడు మాకు కష్టం అంటే సరైన అప్పుడు ఆయన ఏం చేశారంటే అన్నగారు ఏం చెప్పారు ఇక్కడే జాయిన్ చేయడం అంటే స్వయంగా పివిఆర్కే ప్రసాద్ గారు వచ్చి మమ్మల్ని రామకోటి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు మన రామ్కోటి మ్యూజిక్ కాలేజ్ చాగరాజ్ మ్యూజిక్ కాలేజ్ ఆయన అక్కడ జాయిన్ చేస్తే జాయిన్ చేసిన తర్వాత అక్కడ ప్రిన్సిపాల్ గారికి చెప్పింది ఏంటి అంటే ఎప్పుడైనా అవసరం ఉంటే వీళ్ళు వస్తుంటారు మాకు వెహికల్ ఇక్కడికి వస్తుంది వాళ్ళు వస్తుంటారు అప్పుడు కొంచెం మీరు సడలించండి అని చెప్పారు అనమాట అప్పుడు మొట్టమొదటి ఫీజు గవర్నమెంట్ తరఫు నుంచే కట్టి మాకు నెలకి స్కాలర్షిప్ ఇచ్చేవారు ఆ స్కాలర్షిప్ సరిపోదేమో వంద వంద రూపాయలు స్కాలర్షిప్ అప్పుడు ఏంటంటే పాసు బస్ పాస్ ఇరవై ఒక్క రూపాయి సబర్బన్ పాస్ అలాగే మనకి ఆ ఫీజు ఎంత ఎంత అండి ఎనిమిది రూపాయలు ఎంత ఉండదు ఫీజు అంతే నెలకు కూడా కాదు సంవత్సరానికి అది ఇంకున్నాయి అవి పేపర్స్ దగ్గర ఆ ఫీజు గవర్నమెంట్ వాళ్ళే కట్టేవారు ఆ స్కాలర్షిప్ సరిపోదని పీవీఆర్కే ప్రసాద్ గారు ప్రత్యేకంగా వాళ్ళ స్నేహితులు ఆయన వేరే ఆయన ఎవరో ఉంటే ఆయన చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఇంకో వంద వంద రూపాయలు మాకు స్కాలర్షిప్ వచ్చేలా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను రామకోట మ్యూజిక్ కాలేజీలో మాకు అప్పుడు రేవతి రత్నస్వామి గారు మొట్టమొదటి గురువు తర్వాత ప్రేమ రామమూర్తి గారు ఇలా చాలా మంది గురువుల దగ్గర మేము చేసేవాళ్ళం సంగీత శాస్త్రీయ సంగీతం అభ్యసించాం పడంచరి నుంచి రోజు మేము ట్రావెల్ చేసేవాళ్ళం కానీ ఎప్పుడు వెళ్తామో తెలియదు సడన్ గా మాకు ఫోన్ వచ్చింది కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇలాగా వాళ్ళు వచ్చారంట ఆ పిల్లలు మీకు పంపించమన్నారు అక్కడికంటే కాలేజీకి చెప్తే కాలేజీ సలహా అనేది సంగీతం నేర్చుకోవడానికి కారణం ఆయనే మాకు ఆయన చెప్పారు బేస్ ఉంటుంది కాబట్టి బేస్ ఉంటుంది అప్పుడు ఏంటంటే విని పాడడం మీ నాన్నగారు ట్రైనింగ్ కమాండింగ్ అప్పుడు ఆయన చెప్పడం వలన దాంట్లో జాయిన్ అవ్వడం ఆ తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలు ఏమున్నా సరే ఉన్నా సరే అసోసియేట్ అయ్యేవాళ్ళం ఏ గవర్నమెంట్ తరఫు నుంచి కార్యక్రమం ఉంది ఎక్కడికైనా సరే మేము వెళ్ళము అలా జరగడం జరిగేది ఆ తర్వాత మా నాన్నగారికి ఏం చెప్పారంటే ఇలా ఎన్ని రోజులు ప్రోగ్రామ్స్ లేనప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఏదన్నా బిజినెస్ చేసుకోవడానికి మీకు ఏం చేయగలరు సోర్స్ ఇన్కమ్ సోర్స్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి మాకు లోన్ ఇప్పించారు బ్యాంకులో లోన్ ఇప్పించి మా నాన్నగారు ఒక షాప్ పెట్టే ఏర్పాటు చేశారు షాప్ పెట్టుకోండి మిగతా సమయంలో రండి ఆ సమయంలో రామారావు గారికి సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా మేము మా తమ్ముడు నేను కంపల్సరిగా ప్రార్థనా గీతంతో పెట్టేవాళ్ళం ఆ తర్వాత నంది అవార్డ్స్ మొట్టమొదటిసారి మేము చూడటం నంది అవార్డ్స్ ఆ నంది అవార్డ్స్ కూడా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది మాకు ఎలా అంటే ఒకసారి మాకు లాల్ బహదూర్ స్టేడియంలో నంది అవ్వడం జరిగింది నాకు ఎందుకంటే ఆ పుస్తకం వచ్చేది ఆ పుస్తకం గుర్తు అనమాట సాగర్ సంగమం అలాంటి ఆ సమయంలో మేము ఈ కమలహాసన్ గారు లాంటి వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళందరినీ చూసాం బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా పిల్లలు బాగా పాడుతున్నారని పివి సాయిబాబా గారని ఆయనకు ఉత్తరం రాశారు కార్డు ఆ పిల్లలకి ఇంకా ట్రైనింగ్ చేయండి బాగా పనికి వస్తారని ఆయనతో పాటు నేను స్టేజ్ మీద అప్పుడు పాడాను బాలసుబ్రహ్మణ్యం గారితో ఎంత గర్వం గొప్పతనం అది మాకు అలా చేయడం జరిగింది గోల్కొండ దగ్గర ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మేము కారులో వస్తున్నాం కారు పంపించారు మా కార్లో వస్తున్నాము అనుకోకుండా డ్రైవర్ చూసుకోకుండా రాయి మీద నుంచి వెళ్ళిపోనిచ్చాడు కారు ఆ కారు అప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోయి అది పైకి లేచి కిందకి పడేసరికి అది ఆ డోర్ అది అంతా గీరికిపోయి నేను కట్టుకు నేను వేసుకుని బ్లౌజ్ ఇక్కడికి చిరిగిపోయింది ఇలా గీరికిపోయి దెబ్బలు తగిలి కింద పడిపోయాం మేము ఆ సమయంలో అంత చక్కగా కార్లో వెళ్ళిన వాళ్ళం లాస్ట్గా ఆటో ట్రాలీలో వెళ్లాల్సి వచ్చింది ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా ఉందని కానీ వెంటనే రామారావు గారు ఒక షాల్వా తీసుకొచ్చి పాప కప్పేయండి ఆ శాలువా కప్పి స్టేజ్ మీద పంపించారు మమ్మల్ని అలా సన్మానాలు సత్కారాలు జరిగేవి ఏదున్నా సరే ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేవారు ఏదైనా సరే అది అది ఒకటి ఇన్సిడెంట్ మళ్ళీ మొట్టమొదట ఆయన ఒక ప్రమాణ స్వీకారోత్సవం స్టేడియం స్టేడియంలో ఇంకోటి అప్పుడు కుర్చీలు వేసేవారు కాదండి మీకు తెలుసా లేదు కింద కూర్చున్న కింద కూర్చున్నవాళ్ళు పరుపు వేసేవారు బ్యారికేడ్స్ పెట్టేస్తే ఈ విఐపిస్ అంతా ఇక్కడే కూర్చున్నవారు ఆయన ఎన్టీ రామారావు గారు పక్కనే నేను ఉండేదాన్ని ఎప్పుడు కూడా ఆయన పక్కనే వెళ్ళి కూర్చుండదు మా నాన్నగారు ఎక్కడో వెనక పక్కన ఉండేవారు మాకున్న పాస్ కూడా ఎలా ఉండదంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావచ్చు ఆ పాస్తో ఎన్టీఆర్ గారు మీరు కూడా ప్రచారంలో పాల్గొని పార్టీకి మీ వంతు సహాయ సేవందించారు సో ఎన్టీఆర్ గారు కూడా మీకు మంచిగా స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత స్థలాలు కొనిచ్చారు తర్వాత షాప్ పెట్టుకునిచ్చారు సో మంచిగా చూసారు అంతవరకు మీరు తృప్తి పొందారు సంతృప్తిగా ఉంటారు సంతృప్తిగా ఉన్నారు సో చివరికి చెప్పండి అసలు ఎన్టీఆర్ గారు అంటే మీరేం చెబుతారు నందమూరి తారక రామారావు గారు అంటే మీరేంటి మీరేం చెప్తారు ఎందుకంటే ఆయన చాలా దగ్గరగా చూసారా ఇంట్లో తిరిగారు ఆయన కిచెన్ లోకి వెళ్ళి కూడా మీరు భోంచేసారు చేశారు సో అంతగా ఆయనతో కలిసి భోం చేశారు అంత కలిసి పోన్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అసలు మీరు ఒక వాటర్ చెప్పండి అప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆయన మహాన్ బావుడి దేవుడు మళ్ళీ జన్మ అనేది ఉంటే ఆ మహాన్ బావుడికి ఒక బిడ్డగా పుట్టాలని కోరుకుంటాను నేనైతే ఆయన ఆయన తల్లి అన్నారు నన్ను కానీ అలాంటి మహాన్ బావులు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటాను అప్పుడు నాకు తెలియలేదు తెలిసింటే మాత్రం ఇంకా మెమరబుల్ కూడా కారణ జన్మలండి ఆయన ఆయన సినిమాలు అన్ని ఎన్నో సినిమాలు చూసి మేము ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము చూస్తూ బతికాము కానీ ఆయన పక్కన కూర్చోవడం అన్నది సముచిత స్థానాన్ని ఏర్పడింది సాయంతో పాటు పెద్ద కార్యకి ఆయన పక్కన కూర్చోవడం పెద్ద అంటే గొప్ప గౌరవం గౌరవం ఆయన ఇచ్చిన గౌరవం కానీ ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి నాకు పళ్ళు స్వీట్లు బట్టలు పట్టు బట్టలు ఆయన ఇచ్చినవి వస్తాయి నాకు ఆ తర్వాత కొంచెం పెద్దగా తర్వాత ఒక చీర కూడా ఇచ్చారు నాకు చీర ఎందుకంటే కట్టించండి ఒకసారి అని కట్టించి తీసుకొచ్చారు నాకు కట్టించండి అంటే దాదాపు అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తానండి అన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తాను కానీ ఎప్పుడన్నా ఆయన్ని ఏదన్నా అడగాలి ఇలా చేయించుకోవాలి ఇలా చేయించుకోవాలని తెలియదు కానీ ఒకటి ఏంటంటే ఒక రకం మీరు అడగకపోయినా ఆయన చూసారు మిమ్మల్ని ఆయన చూసారు మమ్మల్ని ఆయన అడిగారు అయితే ఇంకోటి ఏంటంటే ఒకటి ఏదన్నా ఎవరికన్నా అవసరం వచ్చిందంటే మాత్రం మమ్మల్ని అడిగేవారు వచ్చి అండ్ మాకు పలానా కావాలి అలా మా పక్కనున్న అమ్మాయికి గుండె జబ్బు వస్తే నేను డైరెక్ట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆ పాపకు గుండె జబ్బు వచ్చిందండి అక్కడ డబ్బులు అడుగుతున్నారంట మీరు చెప్పండి అప్పుడు వెంటనే ఫోన్ ఎలా అంటే వైద్య శాఖ మంత్రికి వెళ్ళిపోతారు అరుణ గారు అని వస్తున్నారండి నిమ్స్కి వస్తే ఆయన అనుకుంటే సూపర్నెంట్ గారు అనుకుంటే అరుణ గారు అంటే ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళు బయటకు వచ్చి చూసేస్తున్నారు ఎవరినో వెళ్తున్నారు నేను అక్కడే నుంచిన్నాను అంటే అంటే పిల్లని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు తీరా చూస్తే ఆయన చూసేస్తున్నారు ఆమె రాలేదండి అని మళ్ళీ ఫోన్లో చెప్పినట్టున్నారు అప్పుడేమో పిలిచారు ఇక్కడ అరుణ గారని ఎవరన్నా అడుగుతుంటే నేనేనండి వెళ్ళి బాబు పంపించారు ఎందుకంటే అమ్మాయికి ఆపరేషన్ అండి అన్నగారిని అడిగి అంటే ప్రతి దానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదేదండి నేను వాళ్ళకి ఎవరి కోసమో చేయడానికి వెళ్ళాం కానీ మాకు కావాలని అడగలేదు ఆయనే తెలుసుకునేవారు కానీ ఉన్నది అంతవరకు చాలు అనే తృప్తితో బతికాము ఆయనతో పాటు ఎక్కడ కార్యక్రమం ఉన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజుల్లో మాకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేవారండి గవర్నమెంట్ కార్యక్రమాలకి ఒక ప్రోగ్రామ్ చాలా పెద్ద ఆ పారితోషికాన్ని బట్టి మాకు లోన్ తీర్చుకోగలిగా లోన్ తీర్చుకునే విధంగా అది ఆయన పుట్టినరోజు వచ్చిందా నాకు అన్ని పళ్ళవన్నీ వస్తాయి పక్కనే ఉంటారు అని కాకపోతే మంచి మంచి మెమొరీగా ఉన్న ఫొటోస్ మిస్ అయ్యాయి మాకు తెచ్చుకోవాలన్న థాట్ రాలేదు ఉన్న కొన్ని ఫొటోస్ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరెవరో తీసుకెళ్ళిపోయారు మాకు ఆ ఒకటి రెండు దొరికితే ఇప్పుడు భద్రంగా పెట్టుకున్నాను నేను కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఆ ఉండాలి అరుణ గారు చివరిగా ఎన్టీఆర్ గారు సినిమాల నుంచి కావచ్చు ఏదైనా పద్యం ఒక పద్యంతో మనం ముగిద్దాం

గోకుల కృష్ణుని అందాలూ అలిగిన వేళని చూడాలి రుసరుసలాడి ముసి ముసి నవ్వుల చందాలు అలిగిన వేళని చూడాలి ఆ ಆಿಟ್ಟಿ ಮಾಯಾ ಕಲಲೋನಿ ನಾಯಿ ಎ ಮಿಟ್ಟೋ ಮಾ హిమాగిరి సోగసులు మురిపించును మనసులు చిగురించు నేవో ఏవో హలో హిమాగిరి సోగసులు యాచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి యాచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి ఒకటి రెండు అండి ఎందుకు ఒకటి రెండు కాదు కింద కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ఒరిగింది చంద్రవంక సినిమా మీరు పాడిన పాట ఇంటీరియర్ చాలా ఇష్టం చాలా ఇష్టం అండి చాలా ఇష్టం చాలా సందర్భాల్లో ఈ పాటను ఉదాహరించారు ఆయన నన్ను దోచు వందెల వందె లతురసీ దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచు గారి ఫస్ట్ పాట ఇది అవునండి ఏమని వన్ ఆ కళ్ళు లేవని నీవు కలతింకవలదమ్మ తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా ఆ దేవుడెదురైతే వేరేమి కోరను మా అన్న రూపాన్ని చూపితే చాలును ఓ అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నా మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా చాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా ఇలా చాలా ఉన్నాయి పాడుకుంటే సరిపోతాయి కాబట్టి మీరు పద్యం అన్నారు కాబట్టి పద్యంతో ముగిస్తాను ఆ మహానుభావుడు సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాను అలాగే ఆయన సినిమా తీసినప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు పంపించండి బ్రహ్మర్షి స్వామిత్రలో పిల్లలతో ఏదైనా చేయిద్దాము అనేసి అన్నారు అప్పుడు ఎందుకో మరి వెళ్ళలేదు అది ఒక్క మెమరీ నేను చెప్పాలనుకుంటున్నాను అండి ఎందుకంటే చివరిసారిగా మీరు పద్యం అన్నారు కానీ ఇది చెప్పకపోతే నేను చాలా బాధపడతాను ఎందుకంటే నాకు వివాహం జరిగింది వెళ్ళిపోయాను నేను ఈలోపు చాలా విషయాలు జరిగాయి ఇక్కడ అప్పుడు ఆయన నాదెళ్ల భాస్కర్ గారు ఇది అప్పుడు నేను పక్కనే ఉన్నాను మహానాయకుడు సినిమా చూస్తున్నప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయండి చాలా కి నేను పక్కనే ఉన్నానండి ఈవెన్ ఢిల్లీలో ఆయన కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేను వెళ్ళాను ఢిల్లీ కూడా ఫస్ట్ టైం ఈయన ద్వారానే వెళ్ళడం జరిగింది ఎంత రామారావు గారితో అయితే ప్రతి చాలా ఇన్సిడెంట్ చూసినప్పుడు అరే నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నేను ఉన్నాను ఇక్కడ నేను ఉన్నాను అంటే నేను కళ్ళారో చూసాను కాబట్టి ఆ తర్వాత ఆయన రావడము రేణుకా చౌదరి గారు రావడము ఆయన వ్యాన్లో తీసుకెళ్ళడము కానీ ఇక్కడ ఆయన గుండుపోటు రావడం అమెరికా వెళ్ళడం మళ్ళీ రావడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి నేను వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను మొత్తం దూరం అయిపోయింది రాలేదు మేము ఇటువైపు నేను లేను కాబట్టి మా నాన్నగారి వాళ్ళు కూడా రాలేదు మేము అయితే ఏమైపోయిందంటే తర్వాత నేను మ్యారేజ్ అయిపోయి నేను అత్తగారింట్లో ఉన్నాను ఉన్నప్పుడు ఆయన ఎందుకో చాలా అయిపోయింది అంటే పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన ఎందుకో గుర్తు చేశారంటే చాలాసార్లు చాలా మంది దగ్గర ఎందుకో తల్లిగారిని చూడాలనిపిస్తుంది మనసుకి ఆవిడెక్కడున్నారు వాళ్ళు ఎవరు రావట్లేదే ఇక్కడికి ఏమైపోయారు ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పారట పడన్చీర్లో చూస్తే పడంచెల్లిలో మేము హైదరాబాద్ వచ్చేసాం ఎలా కనుక్కున్నారు తెలియదు ఎవరో కనిపెట్టారు మా నాన్నగారిని మా నాన్నగారు చెప్పారు ఎందుకో అమ్మాయిని బాగా గుర్తు చేస్తున్నారు ఆయన ఎక్కడున్నారంటే పెళ్ళి అయిపోయిందండి వెళ్ళిపోయింది అత్తగారింట్లో ఉంది అంటే సార్ ఒక్కసారి పిలిపించండి పాపమాయని అడిగారు పెద్ద ఆయన అంటే అప్పుడు మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు నాకు విజయవాడకి అత్తగారింట్లో ఉన్నాను టెలిగ్రామ్ ఇస్తే నేను తగ్గేడుతూ ఉన్నాను అప్పుడు టెలిగ్రామ్ ఇస్తే ఇట్లా ఆయన అంట రమ్మంటే వెంటనే నేను ట్రైన్లో వచ్చాను వచ్చిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చాము వస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ ఆయన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాం మేము బంజర్ హిల్స్ వెళ్ళినప్పుడు ఆయన అంతసేపు ఉండి అప్పుడే పైకి వెళుతున్నారట రెస్ట్ తీసుకోవడానికి మెట్లు ఎక్కుతున్నారు ఎక్కేసరికి వాళ్ళు చెప్పారు అన్నగారు అమ్మాయి ఇచ్చారు అని చెప్పగానే ఆయన ఎక్కిన అతను వెంటనే మళ్ళీ కిందకి దిగి వచ్చారు ఆయన చూసిన తర్వాత మీరు నమ్ముతారా నేను ఏడుస్తూనే ఉన్నాను ఆపకుండా వాళ్ళకి నమస్కారం ఆయన ఒక రకమైన ఉద్వేగానికి లోన్ అయ్యారు కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్నారు అంత పెద్ద అయినా ఆయన చూసి ఏడుస్తున్నాను చాలా రోజులు అయిపోయిందిగా ఆయన ఆరోగ్యం బాగాలేదు గ్యాప్ వచ్చేసింది చాలా రోజులు అయిపోయింది ఆయన చూడాలని నాకు మనసులో ఉన్నా నేను రాలేకపోయాను అయితే ఆయన చూసి ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడ్చానండి నేను నిజంగా చెప్తున్నా ఆయన కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్న అలా ఉండిపోయారు నా తలమీద చేయివేశారు వివాహం జరిగిపోయిందమ్మా ఎందుకంటే అప్పటిదాకా అలా జాకెట్ వేసుకొని తిరిగి అమ్మాయిని ఒకసారి చీర కట్టుకొని ఫ్రెగ్నెంట్తో ఉన్నాను వచ్చాను చూసిన తర్వాత మీకు వివాహం జరిగిందా మరి మాకు చెప్పలేదే అని అడిగారు అడిగితే అనుకోకుండా అయిపోయిందండి అని సన్నారు అన్న తర్వాత అలాగా చాలా సంతోషం ఏం చేస్తారు మీ వారు అడిగారు ఏం చేస్తారు పర్వాలేదా అన్నీ బాగున్నాయా మీకు మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పుడైనా సరే మీరు మా ఇంటి ఆడపిల్ల మీరు ఏదైనా మమ్మల్ని అడగచ్చు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాత అన్ని అడిగిన తర్వాత ఏం చేస్తారంటే నాకు ఇప్పుడు ఎందుకో నిలబడలేకపోతున్నాను రేపు మీతో మాట్లాడాలి చాలా మాట్లాడాలి తల్లిగారు చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూడక రేపు వస్తారా అన్నారు వస్తానండి అని అన్నాను అంతే అన్నారు వస్తానండి అన్నాను వెంటనే ఎవరినో ఒక ఆవిడ పిలిచారు ఏదో పేరు ఉంది ఆవిడ దుర్గమ్మ గారు ఏదో పేరుతో పిలిచారు వచ్చారు బయటకి అప్పుడు లక్ష్మి ఎవరు వచ్చారో చూడని అన్నారు పైనుంచి ఆవిడ తొంగి చూస్తారు ఎందుకంటే నేను లక్ష్మీ పర్వత గారికి తెలుసు వచ్చినప్పటి నుంచి అందుకని చూసి సా ఏంటమ్మాయి బాగున్నావా అని ఆవిడ వెళ్ళిపోయారు లోపలికి మరి ఏమనుకున్నారే ఏమైనా చూస్తారు ఆవిడ వెళ్ళిపోయారు మళ్ళీ నన్ను పిలవలేదు ఆవిడ వెళ్ళిపోయారు ఈయన చూస్తారు ఏమనుకున్నారేమో తెలీదు ఉండి ఆవిడని పిలిచారు పక్కన ఆవిడని పిలిచి ఆడపిల్లకి ఏం పెట్టిస్తారో అని పట్టుకురండి తాంబూలంలో చీర పువ్వులు పండ్లు స్వీట్లు అన్నీ పట్టుకొని వచ్చారు ఆమె వచ్చిన తర్వాత ఆయన జేబులో చేపెట్టి తీసారు డబ్బులు ఒక కట్ట తీసారు అక్కడ పెట్టారు కళ్ళు మూసుకొని ఏదో ఆశీర్వదించారు నా తలమే చేపెట్టారు ఆ అమ్మాయికి ఇవ్వండి ఒడిలో పెట్టండి అన్నారు వడి పట్టండి అన్నారు ఇట్లా ఒడి పెట్టితే ఆ ఒడిలో అవి పెట్టారు ఆవిడ పెట్టిన తర్వాత ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తే ఆ వంగకూడదు ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా ఆ వంగకంటే అలాగే ఉండండి అని చెప్పేసి రేపు వస్తారు కదా తల్లిగారు రేపు మీతో మాట్లాడతారు అని ఇప్పుడు ఎలా వచ్చారని అడిగారు ఆటోలో వచ్చామండి అని చెప్పాను చెప్తే వాళ్ళు పిలిచి కారులో పంపించి ఏర్పాటు చేయండి అని అప్పుడు నాన్నగారు ఏరి అన్నారు మా నాన్నగారు దూరంగా ఉండిపోయారు నన్ను పంపించిన తర్వాత వచ్చిన తర్వాత అలాగా బాగున్నారా అన్న అంత అడిగిన తర్వాత రేపు తీసుకుందండి అమ్మాయిని నేను మాట్లాడాలి మా తల్లిగారితో అని అన్నారు అందరు బాగున్నారని అడిగి పంపించారు మమ్మల్ని కారులో పంపించారు ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే రోజుకి నాకు మా వారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది అర్జెంటుగా రావాలని నేను వెళ్ళిపోయాను అంటే నేను అంత పెద్ద ఆయన పిలిచారు అంత తప్పించి కంపల్సరిగా వెళ్ళాలి నెక్స్ట్ డే వెళ్ళాలి అని అనుకో సడన్గా పిలిచారు కదా వెళ్ళకపోతే బాగోదని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల పదిహేను రోజులు కావచ్చు ఎన్ని రోజులు ఏందో తెలియదు పూర్తి గుర్తులేదు అని చనిపోయారు సన్న నేను ఏదో మాట్లాడాలనుకున్నారు నాతో ఏదో చెప్పాలనుకున్నారు నేను ఎందుకు మాట్లాడలేదు నేను ఎందుకు వెళ్ళలేదు ఆ ఒక్క బాధ ఇప్పటికీ నా మనసులో ఉందండి ఎందుకంటే ఎందుకు అందుకు వెళ్ళుంటే బాగుండేది కదా ఆయన ఏం చెప్పాలనుకున్నారు కదా నాతో చిన్నపిల్లలు కదా నాతో ఏం చెప్పాలనుకున్నారు ఆయన చెప్పడానికి బోడంత మంది ఉన్నారు ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఆయన ఎందుకో మీతో చాలా మాట్లాడాలి తల్లి గారు అన్నారు అంత నన్ను ఒక తల్లి సమానంగా భావించారు ఇప్పటికీ తెలుసా అండి ఆయన కొడుకు ఆ సినిమాలు చూస్తే నా కొడుకు ఆ కొడుకు సిని ఇప్పటికీ నేను అలాగే అనుకుంటానండి నిజంగా ఆయన అంత మహానుభావుడు నేను చేసుకున్న అదృష్టం ఏంటో ఆయన ఆయనతో పాటు అంత ట్రావెల్ చేశాను మళ్ళీ అలాంటి మహానుభావులు పుట్టాలి ఆయన అప్పుడు ఉంటే ఎలా ఉండేది అని మాత్రం ఇప్పటికీ నేను బాధపడుతూ ఉంటాను ఇది ఆయనతో జరిగిందండి ఇది జరిగింది ఇది మిస్ అయ్యాను నేను మీతో చెప్తాను చాలా దగ్గరగా చేరీశారు చూసారు బాగా చూస్తారు ఆయన మీరు కష్టపడ్డందుకు పార్టీకి సేవ చేసినందుకు అదే విధంగా ఎన్టీఆర్ గారు కూడా మీకు అన్ని రకాలుగా మీకు సపోర్ట్ గా నిలబడ్డారు ఇంకా ఉంటే ఆయన ఇంకా చూసుకుని ఇంకా చూసేవారేమో ఇంకోటి ఏంటంటే తర్వాత నేను పార్టీకి వాటికి నేను వెళ్ళలేదండి వెళ్ళలేదు నేను విజయవాడలోనే ఉండిపోయాను తర్వాత వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదు ఉండిపోయాను ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మా వారు అన్నారన్నమాట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గుర్తుపడతారా అని అడిగారు గుర్తుపట్టొచ్చేమో అని వెళ్దామన్నాను నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాను మా వారిని తీసుకొని వెళ్ళేసరికి అందరూ గుర్తుపెట్టారా నేను మా బాగున్నారా ఇప్పుడు రోజులు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోపల చెప్పారట ఎవరు అమ్మాయి వచ్చారండి చిన్నప్పుడు పాటలు పాడేది కదా అమ్మాయి వచ్చిందని అంటే ఆయన ఏదో మీటింగ్ లో ఉండి కూడా అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టండి నేను మాట్లాడతానని చెప్పారు ఎవరు వస్తే వాళ్ళని పంపించేసి గుర్తుపెట్టారు అయితే అప్పుడు ఏమైందంటే మా వారిని నన్ను ఒక పక్క రూమ్ లో కూర్చోబెట్టి మాకు అవి ఇచ్చారు మా వారు అన్నారు అందరికీ ఇలాగే ఇస్తారంటే లేదండి అందరికీ ఎందుకు ఇస్తామో అమ్మాయి మా ఇంటి ఆడపడిచాను అని చెప్పారు వేరే ఆతను చెప్పిన తర్వాత అప్పుడు ఆయన పిలుస్తున్నారు అని వెళ్ళిన తర్వాత నేను ఎలాగైనా గుర్తుపెట్టారు నమస్కారం చేస్తే ఎలా ఉన్నారమ్మా వారిని పలికించారు ఎలా ఉన్నారండి అండి అమ్మాయి మాడపడుచు అని ఆయన స్వయంగా ఆయన అన్నారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మళ్ళీ నేను పార్టీకి సంబంధించి నేను వెళ్ళలేదండి ఎందుకంటే ఇప్పటిప్పుడూడా కళాకారిణిగానే వెళతాను తప్పించి పార్టీకి సంబంధించి ఏ పార్టీకి వెళ్ళను వ్యక్తిగతంగా వాళ్ళకి వెళ్ళి చేస్తాను అది పార్టీతో నాకు సంబంధం లేదు ఒక కళాకారిణిగా ఆత్మీయంగా అభిమానంగా నేను వెళతాను ఇప్పటికది అయితే ఇంకా పద్యం అన్నారు కదా పద్యంతో ముగిస్తాను పుష్ప నాకు ఇది ఎన్టీ రామారావు గారిది కాదు కదా నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలు న కొంభవంచి గోరానడునంతలోనే వీరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము ప్రాణముదీతువాయను చుబాబురు మన్నవి కృంగిపోతి నా తలుకు మన్నది పుష్ప విలాప కావ్యమై ఆ ఊలు దారాలతో గొంతు కురి బిగించి దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుృచ్చీ కోర్చి ముడుచు ముచ్చట ముచ్చటముడులమ్మమ్ము అకటా దయలేని వారు మాడువారు వై మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమో అందమును హత్య చేసడి హంతకుండా మైలపడిపోయెనో చాలా బాగుందండి తెలుగు దాటుకాము నాకు అవకాశం ఇచ్చిన బ్రదరు కృష్ణమోహన్ గారితో పద్యాలు పాడినట్టి తెలుగు తెలుగువారికైన తెలుగువం లోన పాడుట అదృష్టమను తెలుగును బ్రతికించుచు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రజలందరికీ తెలియజేసు తెలుగు దాటు కాము తెలుగు వన్ కాము నెంబర్ వన్ స్థానముల ఉండాలని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుచుండే అరుణుభ మా ఛానల్ మీ గాత్రంతో సరిగా మా లేదా చెప్తాను తెలుగు అని పెట్టడంలోనే ఒక అంతరార్థం ఉంది

ఎన్టీఆర్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి మీరు పార్టీ కార్యక్రమం చాలా విశేషంగా మీ సేవలు అందించారు ఆ విషయాల గురించి మాకు చాలా విషయాలు తెలియజేశారు మీరు నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు ధన్యవాదాలండి మీకు కూడా తెలుగు బన్ను కీ జీ జీలు బహు గొప్ప చానలు జీ మా మనసులలో నా మమతలు నింపిన తెలుగు బన్ను కీ జీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం మీ అరుణ సుబ్బారావు అండి